नमामि कमले कमलायताक्षी श्री विष्णु कमलवासिनी विश्वमाता क्षीरोदजे कमलकोमल गर्भगौरी लक्ष्मी प्रसीद सततम् नमतां शरण्ये लक्ष्मी प्रसीद सततम् नमतां शरण्ये అలారం ఆపేస్తే పొద్దున్నే డబ్బుతో ఈ కోదేమిటి నా ప్రాణానికి? కళ్యాణి నువ్వా? అంకుల్ నువ్వు అలారం సౌండ్ కి లేవట్లేదని నేను ఈ కోతిని కొనుక్కొచ్చాను. దీనికి కూడా నువ్వు లేకపోతే నీకు మైక్ పెట్టిస్తాను. దానికి కూడా నువ్వు లేకపోతే ఒక మిలిటరీ బ్యాండ్ దిప్పిస్తాను. అమ్మో ఎందుకు ఎందుకు నీకు ఇంత అవస్థ? ఎందుకేంటి అంకుల్? ఉదయమే నిన్ను లేపడం, నీ చేత మొహం కడిగించడం, జాగింగ్ డ్రెస్ వేయించడం, నిన్ను ఎక్సర్సైజ్ తీసుకెళ్ళడం నా బాధ్యత. త్వరగా రా. బాబాయ్ గారు మీరు ఫారెన్ వెళ్తూ ఒరే ఆనందు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోరా అని కళ్యాణ్ నాకు అప్పగించి వెళ్లారు. కానీ మీ కూతురేమో నన్ను పొద్దున్నే నిద్ర లేపి నా చేత పరుగులు తీస్తూ పిల్లి మొక్కలు వేస్తూ తెగేడిపిస్తోంది. ఫోటోతో కబుర్ లాపో. టైం ఆరైంది, ఇంకా డాడీ దగ్గర నుంచి ఫోన్ రాలేదేమిటి? ఆయన ఉన్నది అమెరికాలో, ఇప్పుడు అర్ధరాత్రి ఉంటుంది. బాబాయ్ గారు కాస్త బ్రాండీ వేసుకుని మంచి నిద్రలో ఉంటారు. ఏదేమైనా డాడీ ఈ టైంకి ఇక్కడికి ఫోన్ చేసే తీరాలి. తొందరే ఉంది, ఫోన్ వచ్చాక మాట్లాడి తీరిగ్గానే పెడదాం. అదిగో డాడీ ఫోన్ చేసినట్టున్నాడు. వెళ్ళు. అమ్మయ్యా. హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? నేనేం చేస్తున్నానా, నా గార్డియన్ గా ఏర్పాటు చేసిన మహాన్ భావుడికి తిండి నిద్ర ఎక్కువయ్యాయి, అందుకే తన ఒళ్ళు తగ్గడానికి నాతో పాటు ఎక్సర్సైజ్ చేయడానికి తీసుకెళ్తున్నాను. అంకుల్ వస్తున్నావా?
వస్తున్నాను. ఏంటి అంత స్లో? నువ్వు అంత స్పీడ్ గా పరిగెత్తి ఎక్కడ వస్తాను? రా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 1, 2, 3, 4, 5, 9, 13, 15, 18, 20, 24, 30. అమ్మయ్యా, ఇవాళ 30 చేసేసాను. ఇంటికి వెళ్ళి హాయిగా టిఫిన్ చేసేయచ్చు. అంకుల్, నువ్వెన్ని చేసావో నేను లెక్క పెడుతూనే ఉన్నాను. మర్యాద గొప్పచ్చే. కళ్యాణి, ఎందుకమ్మా నా చేత జంపింగ్లు, జాగింగ్లు, ఎక్సర్సైజ్లు చేయిస్తావు? నేనేమన్నా మిలిటరీ సిబ్బైన? చక్కగా నువ్వు చేయి, నేను చూస్తాను. అదేం కుదరదు. నువ్వు నాతో పాటు ఎక్సర్సైజ్ చేయకపోతే టిఫిన్, భోజనం క్యాన్సిల్ ఈ రోజు. ఇంకెంతకాలంలో నన్ను చిత్రహింసలు పెడతావు? వచ్చే నెలలో మీ డాడీ వస్తున్నారుగా, చంద్రపూడిలో ఉన్న మీ ఎస్టేట్ కి నేను తీసుకెళ్తాడు. అక్కడ ఏ కూడా జాతి వాడిని చూస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇదే నేను ఇచ్చే శాపం. స్టాప్ ఇట్ అంకుల్. నా కంప్యూటర్ కోర్స్ పూర్తి చేయాలిగా, నేను ఎందుకు వెళ్తాను? వెళ్ళంటే కుదురుతుందా? మీ డాడీకి పట్నం కంటే ఆ ఎస్టేట్ లో ఉంటే ఇష్టం. సర్లే, అక్కడ ఏముందని అంకుల్? ఏముందా? మీ ఎస్టేట్ చుట్టూతో అందమైన కొండలు, కంకికోన అడవి, కంబాల చెరువు, పోచమ్మ గుడి. ఎస్టేట్ ని మేనేజ్ చేసే మీ బాబాయ్ గద్ద ముక్కు పురుషోత్తం. ఏంటి పింఛల్ ద్వారా ఇలా వచ్చో? నల్ల పోసమ్మ తల్లికి బోనాల పండగ చేస్తున్నావయ్యా, తమ రావాలా? పెద్దయ్య గారు గద్దెని ఎక్కాలా? పెద్దయ్య గారు అమెరికా నుంచి వచ్చేది లేదు, చచ్చేది లేదు. మీకు అయ్యైనా కుయ్యైనా నేనే. నేను వస్తాను, మీరు ఎక్కమని చోడు ఎక్కుతాను. వెళ్ళి ఏర్పాటు చేసుకోండి. దండాల ద్వారా నాన్న, ఈ ఎస్టేట్ పెదరాన్న గారిది కదా. ఒకవేళ మనం చెప్పుకునే గొప్పలన్నీ ఆయనకు తెలిస్తే. ఒరే బిర్రినా బర్రే, ఇలాంటి వెధవలు చెప్తే తప్ప ఆ విషయాలు ఎవరికి తెలియరా. ఆ ఊదురాపు. ఏమండి ఇప్పుడైనా రావడం? అమ్మాయిని చూడడానికి పెళ్లి వారు వచ్చి కూర్చున్నారు. జాగ్రత్తగా మాట్లాడి ఎలాగైనా ఈ పెళ్లి జరిగేట్టు చూడండి. ఇచ్చిన బుచ్చి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడి వాళ్ళని ఒప్పించాలో అంతా మనసులో ఉంది. నువ్వేం కంగారు పడుకుని లోపలికి పద. అయితేనే కొనకెళ్ళి గుండు కొట్టుకోవడం ఖాయం. పురుషోత్తం గారు, మీ అమ్మాయి మాకు నచ్చింది. అయితే ఇక ఆలస్యం దేనికి, శుభస్య శీఘ్రం అన్నారు. వెంటనే ముహూర్తాలు వెట్టించేసి. ముహూర్తాలదే ఉందండి, మిగిలిన విషయాలని మాట్లాడుకుంటే వాటికి లోటేమీ ఉండదండి. మా గురించి మీరు వినే ఉంటారు. ఇదంతా మహారాజ్యమే. ఇక్కడ లోకులు మా మాటే వింటారు. ఈ ఊళ్ళో కాకులు మా పొలంలోనే గింజలు తింటాయి. ఏ తల్లికి తిండైనా మేమే పెట్టాలి, ఏ పిల్లికి పాలైనా మా ఇంట్లోనే తాగించాలి. ఊళ్ళో ఎవరు గుండు గీకించుకోవాలన్నా ఇల్లే డబ్బులు ఇవ్వాలి. అంతేకాదు, ఏ గేదెకు దురదీసినా మా చెట్లకి గొక్కోవాలి, ఏ పందికి సరదా పుట్టినా మా బురదలోనే పొరలాలి, ఏ కుక్కకు టీయమనిపించినా. ఆపరా, అలా గింజుకుంటూ మన చరిత్రంతా చెప్పకలేదు. అది సరే, ఈ ఆస్తి పోస్తుల వైభవం అంతా విదేశాల్లో ఉన్న రామచంద్ర ప్రసాద్ గారు అని విన్నాం. నిజమే అనుకోండి, కానీ ఆయన వరుసకి మా అన్నగారు అవడం చేత ఆస్తి వ్యవహారాలన్నీ నా మీద వదిలేసి అమెరికా వెళ్ళి స్థిరపడిపోయారు. ఏ చచ్చినా ఈ ఊరు రారు. చావడం కూడా అక్కడేనని తీర్మానించుకున్నారు. అదేమిటండి? మా అక్కగారు, అదే రామచంద్ర ప్రసాద్ గారి భార్య, అక్కడే చనిపోయింది. ఆ సమాధి పక్కనే తన సమాధి ఉండాలని మా బావగారి కోరిక. అబ్బా ఏమిటే, ఇక్కడ శుభవాన్ని పెళ్లి మాటలు జరుగుతూ ఉంటే సమాధులు అస్థి పంజరాలు అంటావు. ఊరుకో, పెళ్లి విషయం ఏం చేశారు అస్థి పంజరం గారు? బావగారు, పురుషోత్తం గారు, మేము ఊరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించి మీకు తెలియజేస్తాం. చూడు కళ్యాణి, ఇందులో ఉన్నవి 12 పువ్వులు. మనం పరిచయమై ప్రేమికులమై 12 వారాలైంది. వారానికి పువ్వు గుర్తుగా ఈ బొకే కట్టాను. అంటే అప్పుడే 3 నెలలైపోయా? టైం అన్నది అన్నిటికన్నా వేగంగా కదిలిపోతుంది, కనుక ఆలస్యం చేయకుండా ఏ పనైనా టైం చేయడం నాకు అలవాటు. అందుకే పెళ్లి కూడా మనం ఒక టైం అనుకుంటే. అందుకు అనుమతి కోసం మా డాడీకి చెప్పాలి. ఫోన్ లో మాట్లాడినప్పుడల్లా చెప్పాలనుకుంటాను, కానీ ఆయన గొంతు వినగానే ఏదో భయం. అలాగని ఆలస్యం చేస్తే ఎలా కళ్యాణి? ఇంటి దగ్గర మా వాళ్ళు పెళ్లి చేస్తామని తొందర పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమని? ఆడపిల్లకి పురాణాల్లో లాగా స్వయంవరం ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో. ఎవ్వరికి ఏమీ చెప్పక్కర్లేకుండా ఆ దండ తెచ్చి నీ మెళ్ళో వేసేదాన్ని. వేళాకోళాలు చాలు కళ్యాణి, వెంటనే మన విషయం మీ డాడీతో చెప్పు. ఏమిటి పెళ్ళా?
అక్కడే ఫిక్స్ చేశారా? అది కాదు బాబాయ్ గారు, ఇదే సివిల్ విషయం కాదు కదా. కళ్యాణ్తో కూడా మాట చెప్పి, అది కాదు నిజమేననుకోండి, మీ మాట కళ్యాణ్ కాదందు. ఓకే చెప్తానండి. అలాగే కళ్యాణ్ రాగానే అన్ని విషయాలు మాట్లాడి రేపు మీకు ఫోన్ చేస్తాను. ఓకే. అమ్మయ్యా వచ్చేసావా? ఇప్పటిదాకా మీ డాడీ నీ గురించే మాట్లాడాడు. కొండ జాతి వారితో నీ పెళ్లి జరిపిస్తానని జోక్ చేసావండి కదా, ఇప్పుడు నీకు అమెరికా సంబంధం చూసి ఆ జోక్ ని షేక్ చేసి పడేశాడు మీ డాడీ. అమెరికాలో సెటిల్ అయిన ఓ తెలుగు వారితో నీ పెళ్లి ఖాయం చేశాడట. వెంటనే నీ వీసాలు పాస్పోర్ట్ చూసి నేను అమెరికా పంపించేయమన్నాడు. అంకుల్, నేను ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? చచ్చా, అదేం మాటమ్మా, అనాథరైన నన్ను చేరదీసి ఇంత వాణ్ణి చేశారు మీ డాడీ. అందుకు ప్రతిఫలంగా దగ్గరుండి నీ మంచి చెడ్డలు చూసే బాధ్యత నేను స్వీకరించాను. కానీ నీ మీద అధికారం నాకంటే మీ డాడీకి ఎక్కువ కదమ్మా. నీకు నా మీద బాధ్యత, మా డాడీకి నా మీద అధికారమే, కానీ నా మీద నాకు ఏ స్వతంత్రం లేదా? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా. నాకు మాత్రం నచ్చిన మనుషులు చేసుకోవాలని ఉండదా అంకుల్? నేను గోపాల్ అనే అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మాట నేను డాడీతో చెప్పలేను అంకుల్, నా కోసం నువ్వు చెప్పాలి ప్లీజ్. హలో, హలో, అది కాదు బాబాయ్ గారు, నేను చెప్పేది కొంచెం వినండి. అది కాదు, మీరు ఒక్కసారి కళ్యాణ్తో మాట్లాడి. హలో, హలో, ఫోన్ పెట్టేశాడు. ఇంతకి ఏమంటున్నారు డాడీ? ఏమంటాడు? కళ్యాణి పుట్టినప్పటి నుంచి కోరినవి కాదనకుండా, అడిగినవి లేదనకుండా అన్ని ఇచ్చాను. నేను మొట్టమొదటిసారిగా కోరిన కోరిక కళ్యాణి కాదంటే, తనకి అమ్మ లేనంటే నేను కూడా ఇక లేనని నీకు ఖచ్చితంగా చెప్పమని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. రామచంద్రం అన్నయ్య కూతురను కూడా చూడకుండా అంత మాట అన్నాడా? అంతేకాదు, తనకేమాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే కోట్ల విలువ చేసే తన ఆస్తిలో కళ్యాణికి చిల్లి గవ్వ కూడా దక్కదన్నాడు. మళ్ళీ ఈ దేశంలో అడుగు పెట్టన్నాడు. చచ్చా, మొండి మనిషి. ఏమిటా వెళ్ళినావు? నాకేం చేస్తావయ్యా లాయరు, అమెరికాలో ఉన్న అన్నయ్యకి పిడివాదం మొండి పట్టుదల వదలలేదంటే నవ్వు రాకేం చేస్తుంది? మన అమ్మాయి తన మాట వినకపోతే ఆస్తి ఆమెకి ఇవ్వకపోవచ్చు, తనకి నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఇవ్వచ్చు, ఇవ్వచ్చు. నిజంగా మా కళ్యాణి చాలా అదృష్టవంతురాలయ్యా, నీలాంటి చూడబోతుందని కుర్రాడు దొరకడం అమ్మాయి చేసుకున్న పూర్వజన్మ పుణ్యం అనుకో. థ్యాంక్ యూ సార్. నాకు కాస్త పని ఉంది, వెళ్ళొస్తాను. అలాగే బాబు. ఆహా, చెల్లెమ్మ సెలక్షన్ బంగారం కాదు మరి. అమ్మా కళ్యాణి, మీ జంట ఆహా కన్నుల పండుగే ఉందమ్మా, ఏమైనా సరే అతను వదులుకోకు. పెద్దలు అటు వచ్చినా ఎదిరించు, తెగించు, తిరగబడు. ప్రామే గొప్పతన మాట మీద నిలబడు. డబ్బు కన్నా, ఆస్తి కన్నా, కంకి కోన అడవి కన్నా, కంబాల చెరువు కన్నా ప్రేమే గొప్పదని ప్రపంచానికి తెలియజేయచ్చలేమ్మా. అమ్మా, మీ నాన్న దయతలిచి నీకు ఆస్తి ఇస్తానన్నాడు అనుకో, చెయ్యి. నీ డబ్బు నాకు అక్కర్లేదని తోసిపుచ్చేయి, కళ్ళదన్నీ పెళ్లి చేసు. ఇద్దరు పెద్దల హద్దులు దాటేసి, అంతస్తుల గోడలు దూకేసి, ఆస్తుల అగాధాలు జంప్ చేసి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి, మళ్ళీ రాకండి. మా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా. నా ఆశీర్వాదమో ఉంటుందమ్మా. విషయం అంత అర్థమైందిగా గోపాల్. కళ్యాణి కన్న తండ్రిని కోట్ల ఆస్తిని వదులుకుని నీతో జీవితం పంచుకోవాలనుకుంటోంది. ఆమె తండ్రి స్థానంలో ఉండి మీ పెళ్లి నేను జరిపిస్తాను. అందుకే పెద్ద ఆర్భాటం అడావిడి లేకుండా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ ఏర్పాటు చేశాను. రేపు ఉదయం 10:30కి మంచి ముహూర్తం ఉంది, నువ్వు ఆలస్యం చేయకుండా కరెక్ట్గా ఆ టైంకి అక్కడికి వచ్చాయి. నేను టైం అంటే టైమే సార్, చెప్పిన టైంకి చెప్పిన చోటుకి చెప్పినట్టు రావటం నాకు అలవాటు. టైం అంటే టైం అంటాడు, అన్న టైంకి వచ్చేస్తానంటాడు, రిజిస్టర్ ఆఫీస్ మూసే టైం అయిపోయింది, ఇంతవరకు అంతులేడు. అంకుల్, దారిలో ఏదైనా అలాంటిది ఏం జరగకూడదు. లాయర్ ఆనందరావు గారు అంటే ఎవరు? నేనే బాబు. మీరా? అవును. గోపాల్ గారు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి. ఆస్తిపాస్తులు లేని నిన్ను పెళ్లి చేసుకుని నేనే సుఖం అనుభవించగలను, అందుకే నన్ను మర్చిపో. గుడ్ బై. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి.
మీ డాడీ దగ్గర నుంచి కేబుల్ వచ్చింది. నాతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆయనకి సివియర్ గా హార్ట్ అటాక్ వచ్చిందట. నౌ ఈస్ ఆల్ రైట్. నీ మనసు గాయపరిచినందుకు ఆయనకి అటాక్ వచ్చిందని ఆయన ఫీల్ అవుతున్నారు. నీకు పెళ్లి అయిపోయిందనుకుని మీ నూతన దంపతులను చూడాలని, మీతో కొన్నాళ్ళైనా హాయిగా ఆనందంగా గడపాలని వచ్చే ఆదివారం ఆయన ఇక్కడికి వస్తున్నారు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషిని కళ్ళారా చూడాలని ఎంతో ఆశ వస్తున్న తండ్రికి నువ్వు కన్నీడతో ఎదురెళ్ళి నేను ప్రేమలో మోసపోయాను డాడీ అని చెప్తే ఆ పెద్ద ఆయన తట్టుకోగలడా? తన ఆఖరి రోజుల్లో కూతురుతో అల్లుడితో ఆనందంగా గడపాలని ఎంతో ఆశ వస్తున్నారు ఆయన. ఈ విషయం ఆయన తెలియ నీకు తట్టుకోలేరు. డాడీని ఆఖరి రోజుల్లో ఆనందంగా ఉంచాలని నాకు ఉంది. కళ్యాణి, బాధ పెట్టే నిజం కంటే ఆనందపరిచే అబద్ధం చెప్పడమే కొన్ని సందర్భాల్లో మంచిది. నువ్వు నీ భర్తతో ఆనందంగా ఉన్నావని ఆయన నమ్మించాలి. అందుకు రెండే రెండు మార్గాలు. ఒకటి, నువ్వు ఎవరో ఒకరిని నిజంగా పెళ్లి చేసుకోవాలి. ఈ జన్మకు మాట మర్చిపోక. లేదా ఆయన ఉన్న 15 రోజులు పెళ్ళైన దానిలా ఎవరో ఒకరికి భార్యగా నటించాలి. తప్పదమ్మా, కొత్తగా పెళ్ళైన జంటతో ఆనందంగా గడపాలని వస్తున్న ఆయనకి నువ్వు ప్రేమలో ఫెయిల్ అయ్యావని తెలిస్తే మళ్ళీ ఆయనకి అటాక్ రావచ్చు. గుడ్. అయితే టెంపరీగా ఈ 15 రోజులు అల్లుడు గారిలా నటించడానికి ఎవరో ఒకరిని సెటప్ చేస్తా. అమ్మో, మా తమ్ముడు నీళ్ళలో పడి మునిగిపోతున్నాడు, వాడికి ఈత రాదు. అయ్యో తమ్ముడు, తమ్ముడు, అయ్యో కాపాడండి, మా తమ్ముడికి ఈత రాదు, చచ్చిపోతున్నాడు తమ్ముడు. అయ్యో నేనేం చేయందా తమ్ముడు, దేవుడా నువ్వు తెల్లతరా తమ్ముడు. స్విమ్మింగ్, ఐ నో స్విమ్మింగ్, ఈ నో స్విమ్మింగ్, హెల్ప్, డ్రింక్ ఇట్ వాటర్ బ్రదర్, డ్రింక్ ఇట్ వాటర్, డైయింగ్, డోంట్ వరీ, ఐ సేవ్ హిమ్, హెల్ప్ ఫాస్ట్, ప్యాంట్, మై బ్రదర్, వెయిట్ వన్ లిటిల్ బ్రదర్, నో సిస్టర్స్, జంప్, హరి అప్ ఫాస్ట్ తమ్ముడు, తెల్లదొరా కమింగ్, తెల్లదొరా కమింగ్ తమ్ముడు. ముష్టి ముదనస్త నీచ నికృష్ట దిక్కుమన దొరకడు దొరికాడరా. ఏమిటి నడు స్టేషన్ కి? ఏంటి, రైల్వే స్టేషన్ కి, రేడియో స్టేషన్ కి? కాదు, పోలీస్ స్టేషన్ కి. ఎందుకే? ఎందుకా, ఆ ఫారినర్ దగ్గర ఈ బట్టలు కొట్టేయడం నేను చూశాను. చూసావా? చేసలే పెద్ద బేవర్సు దొంగతనం. ఆ దొరగాడి దగ్గర చేసే కంటే ఏ పొడు పుక్కల పడి దగ్గర దొంగతనం చేస్తుంటే కనీసం ఇత్తడి కంచం చెక్కపిడి దొరికేవి. ఇందులో టింగ్ టింగ్ ఏమీ దొరకలేదు, దొరికింది నిరోధు. కావాలంటే వీళ్ళు వాడుకో. ఇదిగో, అయినా నేను దొంగతనం చేస్తే నీకెందుకే నొప్పి? నొప్పి నాకు కాకపోతే నీకా? దొంగతనం చేసిన కేడి నువ్వైతే, వాడు నా దవడ పగలగొట్టి నా జాలదంతా ఓడగొట్టాడు. వాడు కాబట్టి దంతంతో వదిలిపెట్టాడు. ఆ పొజిషన్ లో నేను కానుంటే నీ మొహం పచ్చడి పచ్చడి చేసిండేవాడు. అయినా అసలే వాడు బట్టలు పోగొట్టుకుని ఓ గాడ్ మై గాడ్ అని ఏడుస్తుంటే వాడికి ఎదురుగా ఎందుకే వెళ్ళి నిలబడడం? ఉలవల బస్తాలాగా. ఇదిగో ఈ చొక్క, ఈ ప్యాంటు వెళ్ళి సైజ్ చేయించుకో, నీ కరెక్ట్ గా సరిపోతాయి. బై ఏమిటి ఉలవల బస్తా, పోలీస్ కుక్కలా నా వెంట పడ్డావు? ఈ పాత బట్టలు నా మొహాన్ పారేసి పైకి కూర్చున్నావు, మళ్ళీ ఏదైనా బ్రిడ్జ్ కనపడుతుందా? నాకు కావలసింది పాత బట్టలు, నిరోధ ప్యాకెట్లు కాదు. లక్షలు లక్షలు డబ్బు కావాలన్నయ్య? నాకంటే దురాశలు లేదున్నయ్యా, నాకు 15,000 కావాలి. నీ దగ్గర ఉంటే చెప్పు. చెప్తే ఏం చేస్తావు? మొహం మీద లాగే ఒకటిచ్చి
గుండెల మీద నిలబడి తైతక తైతక డాన్స్ చేసి డబ్బులు ఆపుతారు. పది 15,000 లాగి తన్నటాలు గుండెల మీద డాన్స్ చేయటాలు చేస్తావా? చేస్తానయ్యా, నాది లైఫ్ అండ్ డెత్ సమస్య, నాకు డబ్బు కావాలి. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు? ఏ పనైనా ఏ పనైనా అంటే మద్దళ్ళు మన బంగారు నా వల్ల కదా. అంత పెద్ద పనులు ఏం కావు, కానీ చిన్న నాటకం ఆడాలి. నాటకాలు గిటకాలు కూడా నా వల్ల కదా. నాటకం అంటే స్టేజ్ ఎక్కి నటించడం కాదు నాయనా, 15 రోజుల పాటు నువ్వు ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి. అది నీకు కావాల్సిన థింగ్ థింగ్. రోజుకు 1,000 రూపాయలు ఇచ్చేస్తా, ఆలోచించు. మనలో మన మాట, ఈ మధ్య నిన్నేమైనా పిచ్చుకు కరిచిందా? ఇదిగో నేను మతిస్థిమితో ఉన్న మర్యాదైన లాయర్ని, నీకు డబ్బు అవసరం, నువ్వు అలా నటించడం నాకు అవసరం, ఆలోచించిందయ్యా. లాయర్ని అంటున్నావు, ఫిట్టింగులు పెట్టి లిటిగేషన్లో ఇరికించవు కదా. అబ్బే అలాంటిదేం లేదు, నువ్వు సరే అంటే విషయం నీకే తెలుసు నాయనా. నన్ను రెస్పెక్ట్గా చూసుకోవాలన్నయ్యా. అలాగేనయ్యా, నాకు ఏ రోజు టింగ్ టింగ్ ఆ రోజే ఇచ్చుకోవాలన్నయ్యా. అదేనయ్యా, ఇదిగో పొట్టి ప్లేడర్, నువ్వు ఖచ్చితమైన మనిషి అవునో కాదో తెలుసుకోవాలి. ఇట్రా నిలబడు, కంగారు పడకుండా నిలబడు. ఇదిగో తాళి, అతనే మనం ఆడబోయే నాటకంలో హీరో. కాకినాడ తిరుపతి ప్యాసింజర్ లో జాంకాయ పుట్టలు దొంగిలించే వాళ్ళ ఉన్నాడు వీడు, నాకు మొగుడుగా నటిస్తాడా? వీడు గీడు అని కూసావంటే మాడు బయలుపోతుంది. నేను నీకు మొగుడుగా నటించడం కాదు, నువ్వే నాకు పెళ్ళవలా నటించాలి. కోపం వచ్చిందంటే కర్నూలు నుంచి కమ్మం దాకా వాడుకులో ఉండే బూత్ జాగ్రత్త. నువ్వే అడ్జస్ట్ అయిపో పెట్టి పెట్టరు, నాకు రెస్పెక్ట్ ఇస్తాను, ముద్దుగా చూసుకుంటాను. వెర్ ఇస్ రెస్పెక్ట్, వెర్ ఇస్ ముద్దు? అవునా ప్లాట్ఫామ్? ఏమిటి ఏమిటి ఆర్డర్? ఏం ఆర్డర్? టిఫిన్ ఆర్డరా? మీల్స్ ఆర్డరా? నన్ను బతిమాలి ఇంటికి తీసుకొచ్చి దాని చేత నాన్న మాటలు ఇస్తాను. అమ్మాయికి నేను నచ్చా కదా, నీ టింగ్ టింగ్ పువ్వులో పెట్టి ఇచ్చేస్తా, ప్లీజ్. అయిపోయినా ఈ విషయం దానికి చెప్పు నాయన, ముందు సూది దారం తీసుకుని దాని నోరు కుట్టి నాయన. చచ్చి చెడి ఓ దొర చేత చెంప దెబ్బ తిని వీడి చేత చివాటు తిని పట్టుకొచ్చాను. ఇదిగో ఒక గంటలో డాడీ వచ్చేస్తారు. ఈలోగా వీడు వెళ్ళిపోయాడా మన పని గోవిందా. ఇదిగో 15 రోజులు, ప్లీజ్. 15 రోజులు అంటే 15 రోజులే, అడ్జస్ట్ అయిపో. అది సరే అంకుల్, వీడిని చూస్తే బురదలో దొరికిన బొంతకాకిలా ఉన్నాడు, డాడీ నమ్ముతారా? ఆ బొంతకాకిని చక్కటి బాతు పిల్ల నేను సెటప్ చేస్తాను, ఉన్ను నువ్వు రెడీ అవ్వు, ఏ టైం అయిపోతుంది, ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. అమ్మయ్యా ముగుళ్ళో యాక్సిడెంట్ చేయిస్తే చేయమంటావేంటి? చేసినట్టేసి నా చెయ్యి కొట్టేస్తావని భయంగా ఉంది. ఏ ఒలవల బస్తా, ఏంటి ఇది? నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నో రెస్పెక్ట్, నో ముద్దు. ఐ గో కాస్త అడ్జస్ట్ అయిపో, ఆయన వచ్చే టైం అయింది, ఊరుకో అమ్మా. అదిగో అంకుల్ వచ్చేస్తున్నారు. వెల్కమ్, వెల్కమ్ టు హోమ్ అంకుల్. హలో డాడీ. హలో మై బేబీ, హౌ ఆర్ యు? ఫైన్. బాబాయ్ గారు, ఇతరే మీ అల్లుడు గారు విష్ణు. నైస్ టు మీట్ యు మిస్టర్ విష్ణు అన్నట్టు ఆనంద్. అల్లుడు గారు మనం అందరం కలిసి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మన ఎస్టేట్ కి వెళ్ళిపోవాలి. నేను చెప్పేది ఏమిటంటే, ఈ జీవితంలో ఆ రామచంద్రయ్య దొర గారు చస్తే ఈ దేశానికి రాడు కనుక ఈ చుట్టుపక్కల ఉన్న పొలము, పుట్ర, పిల్ల, మేక, కొండ, బండ అన్ని అన్ని మావే. రామచంద్రయ్య గారికి మీరు ఇచ్చే గౌరవం ఇక నుంచి మాకే ఇవ్వాలి. ఇద్దరి కారికి మీరు వేసే తాయిత్వ దండ ఆయన మెళ్ళో వేసి పెద్ద దొరగా గౌరవించాలి. అయ్యగారు, 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 మీకు మంచి విషయం చెప్తాను, నా గుండుకి కొండకి డబ్బులు ఇస్తారా? అలాగే చెప్పరా బిర్రి కుంక. మన రామచంద్రయ్య గారు, అదే మన పెద్ద అయ్య గారు వచ్చేసారు. ఆయన అల్లాయర్ బాబు, ఆయన కూతురు అల్లుడితో సహా వచ్చేసారు. మన డబ్బులు ఇచ్చేస్తారా నా గుండుకి? ఇదిరా మంచి వార్త, నీ గుండు కదా. అన్నయ్య హఠాత్తుగా అమెరికా నుంచి ఎందుకు వచ్చినట్టు, ఈ కళ్యాణ్ తన మొగుడుతో కలిసి ఎలా వచ్చినట్టు? కళ్యాణి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లిగా ఇవ్వనన్న మీ అన్నయ్య వాళ్ళతో కలిసి రావడం ఏమిటి, పైగా కళ్యాణ ముగ్గురుతో? ఇదంతా కుట్ర, మోసం, దగా.
రావడం ఆయాసం రావడం తప్ప ఏం లాభం లేదురా. వెళ్ళి విషయం ఏమిటో కనుక్కుందాం, అప్పుడు వరదు గారి నేను ఆలోచిస్తాను పద. అవునమ్మా కామాక్షి, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న కూతురు మీద కోపం తెచ్చుకోవటం మంచిది కాదనుకున్నా. అందుకే కోరుకున్న వాడిని కట్టుకున్న కూతురుతోనూ అల్లుడితోనూ కొంతకాలం మనశ్శాంతిగా గడపాలని ఇక్కడికి వచ్చాను. ప్రేమించింది ఇతన్నా కాదు, ఇందులో ఏదో తిరకేసింది. ఇప్పుడే తెలుస్తాను పద. స్వాగతం అన్నగారు, సుస్వాగతం. చాలా కాలానికి లోపలికి చాలా కాలానికి ఈ దేశానికి వచ్చినందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అది మీ అమ్మాయి కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఇంకా 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 సంతోషంగా ఉంది. కాకపోతే అమ్మాయి ప్రేమించిన వ్యక్తి ఇతను కాదు. అవును, అతను ఇతను కాదు, ఇతను అతను కాదు, ఇతను అతను ఒక్కరు కాదు, కానే కాదు. ఏమిటి వీళ్ళనేది? ఎందుకు అడుగుతారు అన్నయ్య గారు? మీ అమ్మాయిని అడగండి. ఆ రోజు తను ప్రేమించిన వ్యక్తిని స్వయంగా నాకు పరిచయం చేసింది మీ అమ్మాయి. చెప్పమ్మా. ఏమమ్మా? బాబాయ్ గారు, ఆ రోజు నేను మీకు పరిచయం చేసింది ఇతన్నే. సరిగ్గా చూడండి. ఆ రోజు ఇలాగే మొహంలో మొహం పెట్టి చూశారు. ఏమిటా చూపు అని అడిగాను. మీకు చత్వారం అన్నారు. మరి ఈ కుర విధవకేంటి అని అడిగాను. కొండ మూలికి తిని కాస్త మతిస్తుముతూ తప్పి ఇలా కోడిలా చూస్తూ ఉంటాడు అన్నారు. అయితే డాక్టర్ ధైర్యానికి చూపించండి అన్నారు. అవునవునవునవును, ఆ రోజు మీరు ఇతను ఇలాగే చూశారు. మీరు ఇతను ఇలాగే చూడటం నేను చూశాను. నేను మిమ్మల్ని ఇలాగే చూడటం కళ్యాణి చూసింది. కళ్యాణి ఇతను ఇలాగే చూసింది. అతను ఇలాగే కళ్యాణి చూశాడు. కళ్యాణి నన్ను చూసింది. నేను మిమ్మల్ని చూశాను. ఇలా ఒకళ్ళొకరు చూసుకోవడం అంతా మీరు చూశారు. కానీ మర్చిపోయారు, వయసు కదా. అబ్బా, ఎవరు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా చూశారో నాకేం అర్థం కావడం లేదయ్యా. పురుషోత్తం, శుభమాని మేము ఇంట్లో అడుగు పెడితే ఏమిటి గొడవ? అది కాదు పెద్దరాయ్యూల్ అంటే నోరు ముయ్యరా వెధవా అని అర్థం. బాబాయ్ గారు, వీళ్ళకి కొండగాలి సోకి పైత్యం పెరిగిపోయింది. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. కళ్యాణి అల్లుడు గారిని లోపల తీసుకెళ్ళు, తీసుకెళ్ళు, వెళ్ళు. ఎరా పొట్టి గట్టి లాయరు, ఇదంతా నువ్వు పెట్టిన తిరకాసు ఫిట్టింగ్ కదూ. ఇదిగో గెడ్డ ముక్కు ముద్ద అవతారం, ఇదంతా నాటకమే. అంటే కళ్యాణి ప్రేమించిన వాడు వాడు వీడు కాదు, వీడు వాడు కాదు, వాడు వీడు ఒకటి కాదు. ఏ సెక్షన్కి దొరకని విధంగా నా లాయర్ బుర్రతో వేసిన ప్లాన్ ఇది. నీకు బుర్రంటే, ఆ బుర్రలో బుద్ధి ఉంటే ఇది నాటకం అని నిరూపించు పో. నాన్న, నీకు బుర్రందని నిరూపించుకో. వేస్తా వేస్తా. అర్థం పగిలే ప్లాన్ వేస్తా. మై డియర్ విష్ణు, ఈ గదిలోకి రాగానే నా గుండెల్లో గతమేదో గానం చేస్తున్నట్లుంటుంది. నాకు మీ అత్తయ్యకి సంగీతం అంటే ఎంతో ప్రాణం. బతుకు ఒక పాట కావాలి, పాట అన్నది బతుకులో ఒక భాగం కావాలి అని భావించేవాడు. ఎస్, ఈ ఇల్లు సంగీతానికి నిలయం. దిస్ ఈజ్ ఎ హౌస్ ఆఫ్ మ్యూజిక్. అన్నట్టు మిస్టర్ విష్ణు, నీకు సంగీతం అంటే ఇష్టం అంకుల్? చిన్నప్పుడు కచేరీలు కూడా వెళ్ళేవాడిని, నీకు చెప్పాను కదా. ఇజ్ ఇట్ వెరీ గుడ్. మీ అత్తయ్య పోయిన తర్వాత ఈ ఇల్లు మోగపోయింది. మళ్ళీ అమ్మాయి నువ్వు కలిసి పాటతో మాటతో ఈ ఇంటికి నాకు జీవం పోయాలయ్యా. తప్పకుండా అంకుల్. విష్ణు రండి, రెస్ట్ తీసుకుంది. కానీ కళ్యాణి, నీ సెలెక్షన్ నాకు బాగా నచ్చిందమ్మా. చూసావా లక్ష్మి, నాకు ఏమాత్రం శ్రమ కలిగించకుండా మన బేబీ అన్ని విధాలా యోగ్యుడైన వాడిని తనే నిర్ణయించుకుంది. దీవించు లక్ష్మి, పైలోకం నుంచి ఆ జంటని మనసారా దీవించు. అమ్మ గుర్తుకొచ్చిందా అమ్మా? ఇదిగో ఇవాళ డబ్బు 1000 రూపాయలు, జాగ్రత్తగా జేబులో దొసే నాయనా. ఉండు, లెక్క పెట్టుకోవాలి కదా నాయనా. అవును, ఆ పెద్ద ఆయన ఏదో సంగీతం గురించి చెప్తుంటే మధ్యలో టింగ్ టింగ్ అని ఆ సౌజన్యం ఏంటి? నాకు డబ్బులు కావాలి కానీ డోలు మధ్యలు కథలెందుకు? నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఇదిగో చిల్లు, నోటు చిరిగింది. నీకోసం ఇంట్లో కొత్త ప్రింట్ చేసి తీసుకురావాలా?
ఇదిగో పొట్టి ప్లేటరా. ఇలా రోజు చిల్లరగా ఇచ్చే బదులు ఒకేసారి ఓ 10,000 కొట్టించకూడదు. ఒకేసారి 10,000 కొట్టిస్తే నువ్వు మాకు మస్కా కొట్టి పారిపోవాలన్నా నాయన? మనుషుల మీద నమ్మకం ఉంచుకోలేను నాయన. నిన్ను నమ్మటమా? నీ సంగతి బ్రిడ్జి మీద చూశాను పద నైనా. పదం నైనా అమ్మా కళ్యాణి. పాలు తీసుకోమ్మా. పాలు వద్దు, నీళ్లు వద్దు. ఏమిటి, నా మంచం మీద ఎక్కి దర్జాగా దున్నపోతులా పడుకున్నావు? ఓహో, మీ ఊళ్ళో మంచాల మీద దున్నపోతులు పడుకుంటాయా? ఎక్కడ పడుకుంటాయో చూపిస్తాను. అబ్బా అమ్మలంక రాక్షసి, తారుడు పల దొర్లించావు, మోకాలు చెప్పలు పగిలివి. చెప్పలు పగలడం కాదు, కాళ్ళు విరగాలి. నిన్ను 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 ఓరి బ్రహ్మ రాక్షసుడా, కొంచెం చెయ్యి విరిగేది. అమ్మా, రెండు చేతులు విరిగుంటే గాజులు ఖర్చు మిగిలేదు. అచ్చూసినా ముద్దులే, ఎందుకు అరుస్తున్నా? నువ్వే ముయ్, పిచ్చిక్కిన గజ్జి కుక్కలా ఎందుకలా మురుగుతూ తొండగుడ్డు మొహం, తేలుకుండు మూతి, కుళ్ళిపోయిన అరటి పండు తొక్క, చిచి కంపు కొట్టే చెత్త కుప్ప, చిచి బూసుతులు పెచ్చి ఇప్పుడు కట్ట, ఏరి పారేసిన ఎంగి లాకు, ఎండిపోయిన పేడ పెడక, ఆపుని డమ్మ డొక్కు డయ్య డాలి డొండుల కంజల పింజల గింజ. చెడి మళ్ళీ అప్పుని డమ్మ డొక్కు డయ్య డాలి డొండుల కంజల పింజల గింజ. ఇంత పొడవు తిట్ట? ఇది అడవి భాషలో అతి నీచమైన పెద్ద బూతు తిట్టు. దీని అర్థం విడమర్చి చెప్పానంటే పొడు డబ్బా కుక్కుమరిన గుట్టుక్కుని మింగి పుట్టుకలు తెస్తాం. నాన్న ఇదేమిటి? బొచ్చు టోపీ. నాకు అలాగే అనిపిస్తుంది. ఇదేమిటి? పండిపోయిన వృద్ధ మీస. నాకు అలాగే అనిపిస్తుంది. ఇదేమిటి? చేతి కర్ర. నాకు అలాగే అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ ఆ కళ్యాణముగుడు మోసగాడని మనం చెప్తుంటే ఎవరు నమ్మిస్తావరే? చచ్చిన తర్వాత నమ్ముతారేమో నాన్న. అయితే నువ్వు చావు. ఏమండి, మీరన్నట్టు వాళ్ళిద్దరూ నిజమైన మొగుడు పిల్లలు కాదండి. రాత్రి గదిలో వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడం మేము విన్నాం. అమ్మా ఎంత మంచి వార్త చెప్పావు. అవునండ అతని మంచం మీద కళ్యాణ కింద పడుకున్నారు. మన మాట ఇప్పటికి ఇద్దరు నమ్మేశారు. ఇలాంటి దిక్కుబాటు వాళ్ళు ఎంత మంది నమ్మినా ఉపయోగం లేదురా. అసలు అన్నయ్య నమ్మాలి. ఈ విషయం నిరూపించడానికి మంచి పథకం వేస్తాను. తేలిపోయే పథకం. వాళ్ళ పొట్లాటి ఫోటో తీసి అన్నయ్యకి చూపిస్తాను. మన పథకం సక్సెస్ అయితే ముందు బ్యాండ్ మేళం, వెనక బెంచ్ కారు, ఆ కారులో మనం షికారు. ఆ ప్లాన్ ఫెయిల్ అయితే ముందు చావు బాజా, వెనక రెండు పాడెలు, ఆ పాడెల మీద మరి రెండు పీరుగుల షికారు. కిరించి మేలించమన్నారు కదా నాన్న. అబ్బా కాదురా, వాయించి వాతలు పెట్టమన్నారా? ఎప్పుడు? ఇప్పుడే. పెద్ద గోరికి దండాలు చెప్పడానికి ఆ అమ్మాయి గోరిని అల్లుడు గోరిని దీవించడానికి వచ్చాం ద్వారా. చాలా సంతోషం పెంచాను ద్వారా. అంకుల్ ఈ ముడేమిటి? మీ దాంపత్యం కలకాలం ముడిపడి ఉండాలని అలా ముడివేయటం వాళ్ళ ఆచారం ఇస్తుంది. అవును బాబు, ఈయన మాకు ఇల్లు కట్టించారు, బళ్ళు పెట్టించారు, దానాలు చేశారు, ధర్మాలు చేశారు. అందుకనే ఈయన మేము పెద్ద త్వరగా ఎన్నుకున్నాం. ఈ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా మేము వచ్చి దీవించడం ఆచారం బాబు. మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే త్వరగా కానిచ్చేదోరా. అలాగే కానిచ్చేస్తాం దొరా. మీ జంట కిందకి దిగండి దొరా. కొండదేవరకు దండం, చిల్లేడు మల్లేడు తంగేడు తల్లికి దండం. పులి దొరా ఈ కర్ర తీసుకోదొరా. అమ్మాయి గారి చేతి మీద చల్లగా ఒక దెబ్బ కొట్టు. అమ్మాయి గారి మీద గాలి ధూళి సొక్కనా ఉండాల. ఓ పులి దొరా, అమ్మాయి గారి చేతి మీద మెల్లగా ఓ దెబ్బ. మెల్లగా ఏమిటి దొరా? గాలి ధూళి పర్మినెంట్ గా సొక్కుండా ఉండాలంటే కాస్త పెద్ద దెబ్బే కొట్టాలి. చాపు గాలి ధూళి పర్మినెంట్ గా సోక్కూడదు. ఇంకా ఇలాంటివి ఏమైనా కొట్టడాలు గుద్దడాలు ఉంటే చెప్పండి, వెంటనే చేసేస్తాను.
ఇప్పకమ్మా ఇప్పకు కుంగుముడు అట్టాగే ఉండాల. సంధ్యాల నల్ల పూసమ్మ గుడికాలకొచ్చి అమ్మోరు ముందు ముడిప్పదియ్యాల. తప్పకుండా రావాలా, మది పెట్టుకోండి, వస్తాం దొరా, దండాలు దొరా. కాస్త కుదురుగా ఉండొచ్చు కదా నాయనా. ముడి బిగుసుకుపోయిన తర్వాత కుదురుగా ఎలా ఉండగలవు నాయనా? అవును, సాయంకాలం గుడికి ఎన్ని గంటలకు వెళ్ళాలి నాయనా? 6 గంటలకు తగలడాలైనా. ఇప్పుడు టైం ఎంత తగలడింది నాయనా? 3. అయితే సాయంకాలం వరకు రెస్ట్ తీసుకోవచ్చా నాయనా? తీసుకోండినా. బాబా ఏ మనిషి అయ్యా నువ్వు? అవును, మళ్ళీ వచ్చింది. నేను గుర్రు గుర్రు అని నిద్రపోతానేమో, తప్పకుండా నిద్ర లేపు నాయనా. మట్టి మోటు మనిషి, అసలు మర్చిపోయాను. వచ్చమ్మ వరుణ దేవతేనా నాయనా? అంకుల్ వీడు బండ మనిషిలా ఉన్నాడు, నువ్వన్న ముడివిప్పచ్చుగా. అయ్యో, ముడివిప్పితే కొండ దేవరే కోపం వస్తుంది, పోచమ్మ కర్రిచ్చేస్తుంది. అవును, కాస్త అడ్జస్ట్ అయిపోమ్మా, చంపేస్తున్నారయ్యా. ఇదిగో ఒలవలు వస్తా. ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క మాట. నీ ఇష్టం వచ్చిన డాన్స్ చేస్తావా? సాయంకాలం డబ్బుల కోసం వస్తావు కదా, అప్పుడు చెప్తా. ఏ బిట్టు ఒలవలు వస్తా నువ్వు చెప్పేది? ఈ కొండ జాతి వాళ్ళ ఆచారాలు భలే భలేగా ఉన్నాయి. ఇలాంటి గమ్మత్తైన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుంటుందో. కొండదేవరకు దండం, పోసమ్మ తల్లికి దండం. పులి ద్వారా అరచేతిలో హారతి కర్పూరం ఎలిగించి అమ్మవారికి హారత పట్టాల. అప్పుడు చిన్నమ్మ నీ కాళ్ళ మీద పడి దీవెనలు అందుకోవాల. దాంతో మీ ఇద్దరికి మనువైనట్టు లెక్క అవుతాది. చేతిలో పెట్టి వెలిగించడం ఎందుకు? పళ్ళులో పెట్టి వెలిగిస్తే బెటర్ గా ఉంటుందేమో. తప్పు, అది వాళ్ళ ఆచారం. కాదంటే బల్లెలతో కుళ్ళబడుస్తారు. పట్టుతారా తల్లి? ఇవేం ఆచారాలు? అమ్మా పోచమ్మో. సినమ్మా, నువ్వు బుల్లి దొర కాళ్ళకి దండం పెట్టు. నేను దండం పెట్టాలా? అవును తల్లి, నువ్వు దండం పెట్టి లేచే వరకు బుల్లి దొర హార తట్టుకుని అట్టాగే ఉండాలా. కింద కాలిపోతుంది, వదులు. పెట్టింది అన్నం చాలు, ఇక లేవమని చెప్పుకోయ లాయరు. కళ్యాణి ఇక లేమ్మా, వదులు. అట్టా తొందరెట్టకూడదు, సిన్నమ్మ లేసిన తర్వాత కింద పడేయాలా. పోచమ్మ తల్లు, ఈ కొండ జాతి వాళ్ళవి భలే భలే ఆచారాలు. ఇలాంటి సరదా అయిన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుండేదో. బాగుంటుంది, ఎందుకు బాగోదు? నిన్ను ఇంతకింత ఏడిపిస్తాను చూస్తుండు. చూస్తూనే ఉన్నానుగా, కాలుని చేత్తో కాలు కాలని పిల్లలు గిల్లగిల్ల కొట్టుకుంటున్నావు. పిల్లి గిల్లి అన్నా ఉంటే ఒళ్ళు మండిపోతుంది. నోర్మి నువ్వే, నోర్మి ఉడతలు పీకిన తోటి టెంక నువ్వే, పందులు నాకిన మామిడి టెంక. చింపిరి చింపాజీ, దుమ్మల తోలు గుండి, చెప్పులు కడిగే చప్పడి మొహం. ఆపుని జింగిలి పాక పింగిలి చింగిలి కంగిలి జాకర జిమ్మ. ఎంత పొడుగు తిట్ట, అదేం తిట్ట? ఇది కొండ జాతి వాళ్ళ బండబూతు తిట్టు. దీని అర్థం నీకు ఎవరిచి చెప్పానంటే ఈ లైట్ కురేసుకుని కీర చస్తా మంట. ఓ జాకర జిమ్మ పోచమ్ము. అలా ఇల్లు నేను భుజాల మీదకి ఎక్కించుకుంటాను, జాగ్రత్తగా ఫుట్టులది. కమాన్ ఎక్కువ ఎక్కడ కదలండి నాన్న, జాగ్రత్తగా తీ. నువ్వు కదిలితే మళ్ళీ ఫుట్ కదులుతుంది. కనపడుతుందా నాన్న? బాగా కనిపిస్తుంది. తొందరగా తీ. అబ్బా నువ్వు ఉండవే అమ్మా. అబ్బా ఏమిటే మరి పప్పు గుత్త కొడతావు? ఏమిట్రా మీరు చేసే పని? చూసారా, మీ కూతురు అల్లుడు గారు బెడ్రూమ్ లో ఉంటే సిగ్గు లేకుండా ఏదో సినిమా షూటింగ్ లాగా ఫోటోలు తీస్తున్నారు. ఫోటోలు పొట్టి కట్టలేరు నీకన్నీ. నోరు మీరా, నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. రే, వాడికి బుద్ధి లేకపోతే లేకపోయింది, నీకేమైందిరా? వాడి భుజాల మీదకి ఫోటోలు తీస్తావా? అన్నయ్య నేనేం చేయాలనుకున్నాను. రే, ఇక ముందు మీరెవరు ఇంట్లో నా కళ్ళ ముందు కనిపించకూడదు. ఆ పెరట్లో పడి చావండి. గెట్ అవుట్, గెట్ అవుట్.
చూశావుగా విష్ణు మన ఎస్టేట్ ఇక్కడ పనిచేసే ఆ కొండజాతి వాళ్ళు ఎంతో నిజాయితీ నమ్మకం గల మనుషులు. అందుకే వాళ్ళంటే నాకు ఎంతో ప్రాణం. అది వాళ్ళ ఆచారం అమ్మా. తప్పు చేసిన ఆడదైనా మగవాడైనా తలకి ఆ గంట 10 సార్లు కొట్టుకుంటే ఆ దేవత క్షమిస్తుందని వాళ్ళ నమ్మకం. ఇంకా ఇదిగో బ్లడ్ రో, నువ్వు చెప్పినట్టు నేను బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాను కదా. రోజు ముష్టి పడికేసినట్టు వెయ్యి వెయ్యి ఇవ్వడం ఏమిటి? ఒకేసారి 10,000 కొట్టించావనుకో నా పని అయిపోతుంది. కొట్టించదు కాక కొట్టించను. కావాలంటే ఆ గంట కేసు నీ తల కొట్టిస్తాను. అయితే ఒకేసారి 10,000 లంపుగా ఇవ్వనైనా? ఇవ్వన్నైనా చూద్దాంనైనా చూసుకోనైనా ఎలా సంపాదిస్తున్నా చూసుకోనైనా. ఏమిటి విష్ణు, ఏదో ఆలోచనలో ఉన్నావు? ఏమి లేదు. నేను ఒకసారి పట్టణం వెళ్ళి రావాలనుకుంటున్నా. అంత హఠాత్తుగా ఏమొచ్చిందయ్యా? నాది లైఫ్ అండ్ డెత్ సమస్య అంకుల్. చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ కూతురు పెళ్లి కుదిరిందట. అర్జెంటుగా 15,000 రూపాయలు కావాలంటూ ఆయన దీనంగా ఉత్తరం రాశాడు. నేను వెంటనే పట్టణం వెళ్ళి బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వాలి. ఈ మాత్రానికి నువ్వు పట్టణం వెళ్తాం దేనికయ్యా? ఆ డబ్బేదో నేనే ఇస్తానుగా. ఏమిటి మీకు మేనమావా? చివరండి ఆయన. అదే మన పెళ్లిలో మహాలక్ష్మిలా ఉన్నావని నీ బుక్కికెళ్ళాడే ఆయన. అంకుల్ మీరిచ్చే డబ్బుకి చెక్ రాసి ఇచ్చేస్తా. నేనిచ్చేది మీ డబ్బే కదటయ్యా. రారా లోపలికి రా. చూసావా ఎలా కుట్టిన మీ నాలుగు మస్క. 15,000 పిన్ని పిన్ని లాయర్ అంకుల్. అక్కడ నాకేం తెలుసు ఆయన గారు ఎక్కడ తిరుగుతున్నారు. మై గాడ్ సమయం తల్లేపాడి. విష్ణు వస్తున్నాను అంకుల్. ఇవ్వనయ్యా 20,000. 20,000 5,000 వాళ్ళకి ఏమైనా ఖర్చులకు పనికొస్తాయిగా. థ్యాంక్ యూ అంకుల్. అయితే నేను వెంటనే బ్యాంక్ వెళ్ళి డిడి పంపించండి. లాయర్ అంకుల్ వచ్చాక మీ ఇద్దరు కలిసి వెళ్ళొచ్చుగా. అది కాదు కళ్యాణి, మీ లాయర్ అంకుల్ వచ్చేంత వరకు అయితే బ్యాంకు మూసేయచ్చు. అవతల అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోవచ్చు. నిజమేనమ్మా, నువ్వు పద విష్ణు. అలాగే డబ్బు తీసుకుని ఎక్కడికి బయలుదేరా? మన విష్ణు మేనమామ కూతురు పెళ్లికి డబ్బు అవసరమని ఉత్తరం వచ్చింది. నేనే ఇచ్చాను. బ్యాంక్ వెళ్ళి వస్తాను అంకుల్. విష్ణు అయ్యయ్యయ్యో విష్ణు, నా గొప్ప మనసు నువ్వు అర్థం చేసుకోలేదయ్యా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీకు ఉత్తరం వచ్చేసాక తెలియగానే నీకు తెలియకుండా మీ మామకి డబ్బు పంపించేసి వస్తున్నా. మా మామయ్యకు నువ్వు డబ్బు పంపించేసావా? మరి అడ్రస్ ఉన్నాయన్ను? అదే ఉత్తరంలో ఎడం పక్కన ఎర్రెంకుతో రాసి ఉంది నాయన. ఓహో, మరి అకౌంట్ నెంబరు నాయన? అది కుడి పక్కన నల్లింకుతో రాసి ఉంది నాయన. మరి డబ్బు చేరిపోయి ఉంటుందంటావా నేను? తప్పకుండా చేరిపోయి ఉంటుంది. డాడీ ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టండి. లోపల పెట్టండి. అందరి అవసరాలు తెలుసుకుని అడగకుండానే సహాయం చేస్తాడు మా ఆనందరావు. ఇప్పుడు తృప్తిగా ఉంది ఆ విష్ణు? పరమ భయంకరమైన తృప్తిగా ఉంది. నా నోటి దగ్గర కూడా తీసేసావు తెలుసా? నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. లైఫ్ అండ్ డెత్ సమస్య దొంగ. నేనుగా దొంగ? ఈ ఉరవలో వస్తా దొంగ? అంతకంటే పెద్ద దొంగ నువ్వు. చెప్ప. ఏమిటి కామాక్షి నువ్వు చెప్పేది? అవును బావు గారు, అమ్మాయికి అల్లుడు గారికి మధ్య సఖ్యత లేదనిపిస్తుంది. రోజు రాత్రి గదిలో గొడవలు పడుతున్నారు. అర్థం లేకుండా మాట్లాడకు. వాళ్ళు గొడవలు పడాల్సిన అవసరం ఉంది. అవును పెదనాన్న, రాత్రిళ్ళు కళ్యాణ్ యొక్క బావా తిట్టుకుంటున్నారు. మా మాట మీద మీకు నమ్మకం లేదంటే రాత్రి గది దగ్గరికి వెళ్ళి మీరే వినండి. ఏమిటిది వేళ మధ్య నుంచి చూస్తున్నా? వెర్రా పిచ్చ. బేసిక్ గానే నీకు పిచ్చి. ఈ కొండగాలికి నీ పిచ్చి కాస్త రెచ్చిపోయినట్లుంది. పిచ్చి నాగ్గదే ఆ చెట్టు కింద లాయర్ గారికి నీ బాబుకిను. చిరుగో మా డాడీ నేమని అన్నావు అంటే నేను ఊరుకోలో. చిడియట్ రాస్కల్ ఫూల్.
గొడవేం కాదు నాయన, నీకున్న పేర్లన్నీ ఆవిడ గారు వరుసగా చెబుతున్నారు. నువ్వు ఫూల్ వట, ఇడియట్ వట, రాస్కిల్ వట, నాస్టీ ఫెలో వట. అవునైనా, నేను ఫూల్నే, ఇడియట్నే, రాస్కిల్నే, పరమ సుంఠనే, దరిద్ర దామోదరుడినే, లేకపోతే ఇంత బుద్ధి తక్కువ పదగా నేను ఎందుకు వేస్తాను? నాయనా బాబు, నా పాలిట భగవంతుడా, నాకు చిన్న ఉపకారం చేసి పెడతావా? నాటకానికి తోడు ఉపకారం కూడా చేయాలంటే టింగ్ టింగ్ ఎక్స్ట్రా అవుతుందన్న. ఇస్తా బాబు, నా ఆస్తి పాస్తులన్నీ రాసిస్తా, నువ్వు పని చేయి, నా పీక బిస్కెట్ అంతే. బాబు, నాకు సంబంధం లేకపోయినా అవసరం లేకపోయినా నీకు డబ్బిచ్చి నాటకం ఎందుకు ఆడిస్తున్నానో తెలుసా? అనారోగ్యంతో బాధపడుతున్న మంచి మనిషి ఆఖరి రోజుల్లో ఆనందంగా గడపాలనే ఆశతో నాయన. ఏమిటంత పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నావు? అసలు ఇప్పుడు ఏం జరిగిందని? ఏం జరిగిందా, మీ ఇద్దరు గండు పిల్లల్లో పోటాడుకుంటున్నారని ఆయనకి తెలిసిపోయింది. అవునమ్మా, ఆ పురుషోత్తం గారి కుటుంబం మీ గురించి పోలీసు కుక్కలాగా తిరిగి కూపీలాగి మీ డాడీకి చెప్పేశారు. మిమ్మల్ని చెక్ చేయడానికి మీ డాడీ రాత్రి మీ గది దగ్గర రావచ్చు. ఈ గండం కలవడానికి ఒకటే దారి ఉంది. ఏమిటిది? ఆ గాడిది కూడా చెప్పు. ఆ రాక్షసుకి చెప్పావుగా. అయ్యో, చెప్పండి, మా డాడీకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? కళ్యాణి, మీ నాన్న ఒక దేవుడు, ఆ దేవుడున్న ఈ దేవాలయంలో నేను అర్చకుడు లాంటి అల్లుణ్ణి, నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునే నీలాంటి భార్య దొరకడం డజన్ జన్మలుగా నేను చేసుకున్న పుణ్యఫలం. జన్మ జన్మలకి మీ పాదాల దగ్గర ఇంత చోటు దొరకాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఇలా ఎన్ని మరపురాణికాయాలు చేస్తావు కళ్యాణి నీ. అబ్బా, ఎంత మూటు సరసా. ఒత్తు కళ్యాణి, చాలు కళ్యాణి. నా ప్రాణానికి ప్రాణంగా నిలిచిపోయిన నిన్ను ఊపిరాడకుండా ఉక్కిరి విక్కిరి చేసి నా గుండెల మీద నిద్రపోయేటట్టు చేస్తాను కళ్యాణి. ఈ రాత్రంతా నీకు నిద్ర లేకుండా చేస్తాను కళ్యాణి. అంకుల్ చెలేగై, కత్తిరితో కత్తిరించాలని చూస్తావా బ్రహ్మ రాక్షసి? చిదిగో, మళ్ళీ నన్ను రాక్షస అన్న ఉంటే నీ పళ్ళు రాలగొడతాను. నోరు మూసుకుని ఆ మూలకెళ్ళి పడుకోలేవు తంత. నువ్వే మూసుకో, ఎక్కడ పడుకోవాలో నాకు తెలుసు. అది సరేగాని ఆనంద్, అల్లుడు గారు అమ్మాయి అంతవరకు అంత ప్రేమగా మాట్లాడుకుని హఠాత్తుగా తిట్టుకోవడం మొదలెట్టేమిటయ్యా? అదే బాబాయ్ గారు అసలైన ప్రేమంటేను. ఇలాంటి జంటల్ని నేను ఎంతమంది చూడలేదు. కాసేపు పోటాడుకుంటారు, కాసేపు గుద్దుకుంటుంటారు. చిన్న వయసు కదండి, ఇలాంటి పంతాలు పట్టింపులు సరసాలు విరసాలు చాలా సహజమండి. అంతేనంటావా? అంతే అంతే. బాబాయ్ గారు అటు చూడండి, ఎవరూ లేరు కదా అని సినిమాలో హీరో హీరోయిన్ లాగా వాళ్ళిద్దరూ ఎలా ఆనందంగా గెంతులిస్తున్నారు. అమ్మో, ఎంత ముద్దుకున్నావే ఘుమఘుమా, పూజలెన్ని చేశాను పువ్వుల బెమ్మ, పుట్టావా నా కోసం పుట్టటి బొమ్మ.
చేసి చూడు ఒళ్ళంతా సగలు సగలు అబ్బో వాటేసి చూడు కళ్ళల్లో పొగలు పొగలు ఇద్దరము ఒకటైతే ఇంకే ముందు ముద్దు ముద్దు ఒకటైతే హద్దే ముందు కలిసిపోయి కరిగిపోయి కౌగిలిలో తడిసిపోయి ఉందా మా కలకాలం ఒకే తనుగా ఎంత సొగసుగున్నావో జమజమా పూజలెన్ని చేశాను పువ్వులరమ్మా పుట్టావా నా కోసం పుత్తడి బొమ్మ ఒకరికొకరు ఓడిపోయి ఒడి లోపల ఒదిగిపోయి ఉందా మా కలకాలం ఒకే మనుగుగా ఎంత ముందుకున్నావు గుమగుమా పూజలెన్ని చేశాను పువ్వులదమ్మా పుట్టావా నా కోసం పుత్తడి బొమ్మ ఎంత సొగసుకున్నావో జమ జమా పుణ్యమెంత చేశాను మిడతానక్కర్లేదు అయినా నువ్వు పట్టుకోమనగానే పట్టుకోవడం నువ్వు వదలమనగానే వదలడం నువ్వు గెంతమనగానే గెంతడం నాకు కుదరదు నాకు నీ పిచ్చి వర్షాలకు తల వంచడం కుదరదు వస్తా ఇదిగో ఇదిగో అటెక్కడికి కంబాచరంలో పడి చస్తావు ఇటు బ్రహ్మరం వచ్చేసి నిన్ను మంటికెట్టుతో కొట్టాలి అంకల్ భోజనానికి రండి అన్నట్టు ఆ గాడిదని కూడా మింగడానికి రమ్మను ఈ పిల్ల తిట్లు విని 10 రోజుల్లో వాడు పారిపోకుండా చూడు ఇదేమిటి ప్రసాదమా కాదు ఈ పూట మీ భోజనం ఇంత కొంచెమా నేను పాకే రోజుల్లో కూడా ఫుల్ మీల్స్ తినేవాడిని అందుకే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది దగ్గరుండి తక్కువ తినిపించమని డాక్టర్ గారు చెప్పారు కదండి ఏ డాక్టర్ అలా తెలియనట్టు మాట్లాడితేనేమిటండి పెళ్ళయ్యాక మనం మీ డాక్టర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు మిమ్మల్ని డైటింగ్ చేయమని చెప్పారు కదా వెంటనే మర్చిపోతారేమిటండి ఇది డైటింగ్ లా లేదు ఉపవాసంలో ఉంది నిజమేనమ్మా మరీ కొంచెం అనంతిని ఎలా ఉండగలడమ్మా మీరు ఊరుకోండి నా భర్త ఆరోగ్యం మంచి చెడ్డ అన్ని నేనే చూసుకోవాలి కదా అది కాదు కళ్యాణి అర్ధరాత్రి ఆకలేసి హరిమంటే ఎందుకు ఆకలిస్తుంది ఫస్ట్ క్లాస్ విటమిన్స్ కలిపిన జ్యూస్ తయారు చేశాను ఓ జ్యూస్ ఉందా బతికించావు వెళ్ళి తొందరగా పట్ట పట్ట విష్ణు నీ ఆరోగ్యాన్ని ఇంతలా చూసుకునే భార్య దొరకటం నిజంగా నీ అదృష్టమే మరి ఎవరు అనుకున్నావే షీ ఇస్ మై డాటర్ ఆహా అన్నం కొంచెం పెట్టినా కొంచెం జ్యూస్ తీసుకొచ్చావు థాంక్స్ తాగండి చూస్తుంటే ఇంకో గ్లాస్ లాగించేటట్టున్నావు
ఏమైంది పచ్చిమిరపకాయ నవిలే మంట నీకు మంట నాకు చేదు అరవాలేదులే పడుకోబోయేటప్పుడు బాగా పంచదార వేసుకుని గ్లాస్ పాలు తాగు సరిపోతుంది అలాగే అంకుల్ కళ్యాణి పాలు తీసుకుని రూమ్ కురా ఏమే నన్ను పస్తు నుంచి హింసించాలనుకుంటున్నావా నా కాకరకాయ రసం ఇచ్చి కడుపులో తిప్పేటట్టు చేస్తావా నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య ఉండేలా వచ్చాను గాని లేకపోతే నిన్ను ఆ చెట్టు కింద లాయర్ గాని నా కాళ్ళ మీద పడేటట్టు చేసి కాకరకాయ నమిలేటట్టు చేసేవాడిని ఇదిగో నన్ను ఏమే పోవే రావే ఓసే అని పిలవద్దు చెప్పానా లేదా నువ్వు కుంకుడుగాయ రసాలు మిరియాల కషాయాలు ఇస్తుంటే నిన్ను మర్యాదగా పిలవ కళ్యాణి ఇదిగో అత్తగారు నా కోసం పాలు తెచ్చినట్టుంది పోయి తె తొందరగా తీసుకురా నాలుక గొంతు చేతుగా ఉంది పంచదార ఎక్కువ వేసారో లేదో చూద్దాం ఉండు చూస్తా పంచదార సరిగ్గా సరిపోయింది ఆహా గేదె కుడితి తగినట్టు ఏం తగేవే కుళ్ళిపోయిన ఉల్లిపాయ మొహం నీదే అరిగిపోయిన పచ్చడి బండ మొహం పోవే దోమల వాళ్ళని జీడిపాకం ముద్ద జింగిరి పింగిరి పొంగిరి తక్కర ఏమిటి అంత పొడవుగా ఉంది ఇంకా చాలా పొడుగుంది దీనికి అర్థం చెప్తే నీ ప్యాంట్ ఫ్యాన్ కి బిగించి ఊరేసుకుని చస్తావు ఇదిగో నువ్వేం తిట్టినా భరించి కూర్చోడానికి నేను లంగా ఓణి వేసుకుని కూర్చోలేదు దెబ్బకు దెబ్బ వేటుకు వేటు నిరసన దగ్గనే తర్వాత చెప్తాను ఇప్పుడే కొంచెం తల్లు అవునంకు మా అమ్మకి నేను పుట్టక ముందు పుట్టిన వాళ్ళందరూ పుట్టి పుట్టగానే డమా డమా డమ డమడమా చచ్చిపోయారు చివరికి మా అమ్మగారు ఈ పుర్లు దండాల వ్రతం చేయబట్టి నేనొక్కడినైనా బ్రతికాను అలాగా అంతేకాదు మా ఇంటి కోటలు ఎవరైనా వ్రతం చేయకపోతే ఆ అరిష్టం అంతా పుట్టే బిడ్డలకు తగిలి టపా టపా టప 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 టపా పోతారు అందుకని ఈ పుర్లు దండాల వ్రతం మీ అమ్మాయి చేత చేయించాలని నా నిర్ణయం దానికే ఉంది అల్లుడు గారు అలాగే చేద్దాం మరి నిర్ణయానికి కళ్యాణి ఒప్పుకుంటుందా అని ఎందుకు ఒప్పుకోదు నేను చెప్పి ఒప్పిస్తాగా చేయటాడి మీరు అనేది నేను 100 సార్లు గుడి చుట్టూ పొర్ల దండాలు పెట్టాలా నా వల్ల కాదు అలా అనకమ్మా విష్ణు చాలా సెంటిమెంటల్ గా చెప్పాడు నీకు పుట్టే పిల్లలు ప్రాణం లేకుండా పుడితే నేను భరించలేనమ్మా నా మాట మీద గౌరవం ఉంచి ఇంకేం మాట్లాడకమ్మా నేను చెప్పినట్టు చెయ్యి గుడ్ గర్ల్ ఆనంద్ అమ్మాయితో అన్ని చెప్పాను ఒప్పుకుంది రేపు పొద్దుటే పొర్లు దండాలకు ఏర్పాటు అలాగే బాబాయ్ గారు చూసావు అంకుల్ ఆ ప్లాట్ఫామ్ గాడు కావాలని కట్టు కథలు చెప్పి డాడీ నమ్మించి నన్ను రిస్కులు పడేస్తాడు నువ్వు వాడి కడుపు నిండా తిండి పెట్టకపోతే ఏం చేస్తాడు నీ మీద పగబట్టి నేను ఇలాగే ఏడిపిస్తాడు అంకుల్ అడ్జస్ట్ అయిపోమ్మా నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని రోడ్డు రోలర్ లాగా 4 సార్లు పొర్లు నీకు పుణ్యము తగ్గుతుంది మనం వాడే నాటకం కూడా బయటపడదు అల్లుడు గారు పాలు తాగటం అంకుల్ ఆనాడు అయ్యప్ప స్వామి పులి పాలు తాగాడు కదా అదో శరణమయ్యప్ప పస్తులు పెట్టితివే శరణమయ్యప్ప ఇరుకున్న పెట్టితివే శరణమయ్యప్ప అందరం ఇవన్నీ స్వామివారి స్తోత్రాలే అవును బాబా గారు మీరు అమెరికాలో ఉన్నారు కదా ఈ స్తోత్రాల గురించి మీకు తెలియదు స్వామి ఒరే ఆనం ఈ గదిలోకి వచ్చినప్పుడల్లా గతం అంతా గుర్తుకొస్తుంది ఏది ఒక మంచి కీర్తన పాడి మళ్ళీ అలాంటి తీయని అనుభూతి కలిగించరా
మరి తెలిసి నదుమోము కనలేని నాదాలి తెలిసి నను బ్రోవగరాదై శ్రీ రఘువరని నగుమోము కనలేని నాదాలి తెలిసి నగరాజ నగరాజ ధర నీరు పరివారులెల్ల నగరాజ ధర నీరు పరివారులెల్ల ఒగి బోధన చేసెడు వారలు కారే ఇడుందురే నీనగుమో తెలిసి నను ప్రోవగరాద శ్రీ రఘువరని నగుమోము గణలేని నజాలి తెలిసి గరాజు నియానతివిని వేగ సనలేడు గగనానికి లకు బహుదూరం బనినాడు జగమేలే తాళను నన్నేలు కోరా త్యాగరాజనుదని నగుమోము గణలేని నాదాలి తెలిసి నన్ను రోవగరాద శ్రీ రఘువరని నగుమో మగరిని సదా మనగుమోము నిసగమ పని సగరిని సా నిదమవా గరిని సగా మనగుమోము నిదమ మగరి సని సగమ పగమ పని సమ మగరిని సద నిదమ బాబ నిదమ మగరిని సగమ నగుమోము నిస్సని నిజా నిత్సని నిజా నిత్సని నిజా సని సగరి నిజ గమ గమ పని సగమ పని సగ మగరి సని సగమ పని సగమ పని సగా పని సగమ పని సగమ బగ్గరి నిజ నిదమ బగ్గరి నిజ గమ పమగరి సని సగ పమగరి సని సగమ గరి సని సగమ పమ గమ పని ప మబ ని సని ప పని దిజ తని ధని దబ మబ పని నిని ధని దబ మబ పబ ధని దబ మగమ పని బాబ మబ ని సని ని పని సగ సగ గగ్గరి నిద్ది దద సగరి ధని దబ రి నిద్ది దద సరి ధని దబ మగ గగ మబ ని సగ మమ గరి ద మద ధి దబ రిని సగ మన గుమో గణలేని నజాలి తెలిసి నన్ను ప్రో శ్రీ రఘువరని నగుమోము గణలేని నజాలి తెలిసి చెయ్యంత దుమ్ము Thank you.
అయ్యగారు ఇంట్లో లేరు బాబు. మరి కొండకెళ్ళడానికి గుండు కొట్టించి డబ్బులు ఇస్తారా? ఆస్తి మంది అవ్వాలి కానీ నిన్ను అన్ని కొండలకి తీసుకెళ్లి గుండు మీద గుండు కొట్టిస్తారు. చెప్పకడికి పొద్దున్న లేటండి, వాళ్ళకి ఇంకెళ్ళారండి. వైపు నేను ఇటువైపు వెళ్తాను. అన్నయ్య ఎక్కడ కనిపించినా సరే కళ్యాణి మెళ్ళలో తాలిపొట్టు లేదు, ఇదంతా దొంగ నాటకం అని చెప్పేనండి. నిజం బయటపడిపోయింది, కళ్యాణికి పెళ్లి కాలేదు. ఆ వచ్చిన వాడు ఎవడో సెటిల్మెంట్ దొంగ పోయి ఉంటాడు. వాళ్ళు ఆడుతున్నది నాటకం అన్నయ్యా. ఏమిటా నీ పిచ్చివాగుడు? ఇది పిచ్చివాగుడు కాదన్నయ్య, కళ్యాణి మెళ్ళలో తాలిపట్టు లేదు. కావాలంటే నువ్వే స్వయంగా వెళ్ళి చూడు. విష్ణు బాబు, నువ్వు దొంగ బాబు అన్న విషయం తెలిసిపోయింది. కళ్యాణమ్మ మెళ్ళలో తాలిబొట్టు లేదన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పడానికి వెళ్తున్నాను. నువ్వు వెంటనే ఊరు వెళ్ళిపోవచ్చు. అంకుల్, కురుక్షేత్రం డ్రామాలో పడక సీన్ లో శ్రీకృష్ణుడు ఎలా పడుకుంటాడు చూపించమంది చూపిస్తున్నాను. ఎలా ఉంది పొజిషన్ అంకుల్? ఏమా కళ్యాణి, తాలిబుట్టలా నూలు తడుగు వేసుకున్నావేమిటి? బంగారపు తాడు వేసుకోవచ్చుగా. సిటీలో గోల్డ్ చైన్ గార్డ్ ఇచ్చాం అంకుల్, 2-3 రోజుల్లో కలెక్ట్ చేసుకోవాలి కదా కళ్యాణి. అంకుల్ మీరేమిటి ఇలా వచ్చారు? ఏం లేదు ఏం లేదు, ఏదో ఒకసారి మీ ఇద్దరిని చూడాలనిపించింది వచ్చాను. కళ్యాణ్ కళ్యాణ్ నిజమేమిటో ఇప్పుడు అర్థమైందా అన్నయ్య? అర్థమైందిరా, లేనిపోనే కల్పించి కాపురాలు కూరదోసే బుద్ధి మీకు ఇంకా పోలేదని అర్థమైంది. నువ్వు సరిగ్గా చూసా? మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఏదైనా పిచ్చాస్పత్రి. విన్నారుగా, వెళ్ళి చారండి. మనం ఆడే నాటకం బయటపడకుండా ఉండటానికి, ఆ పెద్దాయన్ని కాపాడుకోవడానికి నాకింతకంటే వేరే ఆలోచన రాలేదు. మీరు నాకిచ్చే కిరాయికి తగిన రుణం తీర్చుకోవడం నా కర్తవ్యం. మీ దగ్గర తీసుకుంటున్న డబ్బుకి ఏమాత్రమైనా న్యాయం చేయకపోతే నేను కిరాయి మనిషిని అవుతానే కానీ నిజమైన మనిషిని కాను. ఆ చిల్లేడో చెట్టు కింద పిల్లి మొగ్గలు, ఆ సింగిడి పింగిడి తుంగిడి. నాన్న, కళ్యాణి మెడలో తాళి లేదని చెప్పడానికి
నీరు పెదనాన్న దగ్గరికి ఎంత స్పీడ్గా పరిగెత్తానో తెలుసా? మనం స్పీడ్గా పరిగెత్తాం సరేరా, కానీ మనకంట స్పీడ్గా విష్ణుగాడు వెళ్ళి మన పథకంతో చెడగొట్టేశాడే, అసలు వాడికి ఎవరు చెప్పారు? పండకి గుండెకి డబ్బులిస్తే నేను చెబుతా. రే పాట చెప్పు. చెప్పండరా. చెప్పరా? చెప్పనా? విష్ణుకి నేనే చెప్పా. ఏమని చెప్పారా బుజ్జి? కళ్యాణం మెళ్ళలో తాలిబొట్టలేదు, నీ నాటకం బయటపడిపోయింది, నువ్వు తొందరగా పెట్టి బేడా సర్దుకుని ప్రయాణం కట్టి అని చెప్పేశాను. ఇప్పుడైనా డబ్బులు ఇస్తారా? నీకు తొండ మీద కాదురా. కళ్యాణి, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నా? ఇవిగో పాలు. అన్నయ్య కళ్ళకు కనిపించొద్దు అన్నప్పటి నుంచి ఇలా స్తంభాల చాటున పూల కుండీలు చాటున పెరట్లో కూర్చుని అన్నం తినాల్సి వస్తుందిరా. అందరూ కూరేసుకొని అన్నం తింటారు, చారేసుకొని అన్నం తింటారు, మరి ఇలా ముసుకేసుకొని అన్నం తినే పరిస్థితి తెచ్చావు కదా. పంచేరా చెప్పు. ముసుగు తీసేసి గడ్డి తిను. ఏమండి, అమ్మాయిని చూసేలేని మగపిల్లి వారు ఈ రోజు వస్తున్నారట. వాళ్ళు వచ్చి పెద్ద ఆయన్ని కలిసి మీరు చెప్పిన గొప్పలన్నీ అబద్ధాలని చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందా? ముసుగేసుకుని అన్నం తింటాను కూడా నోరుండదు, నోట్లో చెయ్యి ఉండదు, తలకాయ ఉండదు. నోరు మీయరా, పరిస్థితి అంతవరకు రాకుండా మంచి పథకం వేస్తాను. పెళ్లివారు వస్తున్న కారుకి మధ్యలోనే బ్రేకేసి వాళ్ళని సైంధవుళ్ళు ఆపేస్తాను. డాడీ అప్పనాన్న పితాజీ బాపు. రే ఏదో ఒక వెరైటీలో పిలిచాడవరా బాపు. పిలు. పెళ్లివారి కారు ఎట్నుంచి వస్తుందని నీ ఉద్దేశం? ఎట్నుంచా? ఆ చెట్ల మధ్య నుంచి వస్తుంది. పెళ్లివారి కారు చెట్ల మధ్య నుంచి? సన్నాసి, కంకిపాడు నుంచి వచ్చే కారు ఇటు నుంచి వస్తుంది, పట్టణం నుంచి వచ్చే కారు ఇటు నుంచి వస్తుంది. పెళ్లివారు పట్టణం నుంచి వస్తారు కనుక ఇటు పక్క నుంచి. నువ్వు మాట్లాడటం పెళ్లివారి కారు వెళ్ళిపోతుంది చెప్పు. నాన్ సెన్స్. ఏమిటి ఇదంతా? ఈ ఎస్టేట్ ఆస్తి వాస్తువులు అన్ని తనవేరని వాడు మీతో చెప్పడం, అది మీరు నమ్మి వాడి కూతురుతో పెళ్లికి ముహూర్తం నిశ్చయించుకోవడానికి రావటం చాలా విచిత్రంగా ఉంది. ఎరా, వీళ్ళకి అబద్ధాలు చెప్పి నా కళ్ళు కప్పి ఈ పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? అది కదన్నయ్య, నేను అలా చెప్పడంలో నా ఉద్దేశం. డోంట్ టాక్. నా పరువు ప్రత్యక్షలకి మచ్చదచ్చే ఏ విధవా ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. వెంటనే నీ పెళ్ళాం బిడ్డలను తీసుకుని ఈ ఎస్టేట్ విడిచి వెళ్ళిపో. బావు గారు, మీరు ఎలా అంటే మేమేమైపోతాం. ఇది మీ కన్న కూతురు లాంటిదే, ఈ పెళ్లి ఆగిపోతే దీని బ్రతుకు అన్యాయం అయిపోతుంది. ఆ బుద్ధి నీ భర్తకు ఉండాలి. వెధవ పనులు చేస్తే ఏదో ఒక రోజున మీ బతుకులన్నీ బజార్లు పడతాయని అతనికి నువ్వు ఎప్పుడూ గడ్డి పెట్టి ఉండాల్సింది. అంకుల్, మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట, వాళ్ళని ఇంట్లో నుంచి హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు? ఏట్లోకి? ఆవేశపడకండి అంకుల్, కాస్త ఆలోచించండి. మీరు తీసుకున్న నిర్ణయం మీద అమాయకురాలైన ఒక ఆడపిల్ల జీవితం ఆధారపడి ఉంది. వీళ్ళు అబద్ధం చెప్పడం తప్పే కావచ్చు, అందుకు శిక్ష అమ్మాయికి పడకూడదు. అయినా కళ్యాణికి నాకు ఇంత ఆస్తి నువ్వు చెప్పండి, ఈ ఆస్తిలో వాళ్లకు కొంత వాటా ఇచ్చి ఈ పెళ్లి జరిపించడానికి ఒప్పుకోండి అంకుల్. అంకుల్, విష్ణు చెప్పేది కూడా నిజమే, ఎంత కాదనుకున్నా వాళ్ళు మీకు పరాయ వాళ్ళు కాదుగా. అంకుల్, ప్రతి ఒక్కరికి సహాయం చేసే పెద్ద మనసున్న మీరు నా మాట కాదనకండి. అందరి చేత దేవుళ్లా చూడబడే మీరు వాళ్ళని క్షమించి ఉపకారం చేయండి. విష్ణు, పట్టుదలొస్తే నేనెవరి మాట వినే మనిషిని కాను, కాని నీ మంచితనంతో నువ్వు నన్ను ఆకట్టుకున్నావు, నీ మాట కాదండి. అలాగే లక్ష్మి పెళ్లి జరిపిద్దాం. ప్రామిస్. తమరి పుట్టినరోజు మాకు పండగ రోజు, మీరు కలకాలం చల్లగా ఉండాలా. మీ అభిమానానికి కృతజ్ఞుడి. పెద్ద దొర, ఈ ఏళ అమ్మాయి గోరుతో అల్లుడు గోరుతో ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది.
మీ తర్వాత మాకు పెద్ద దొరగా ఉండాలని ఈ తాయత్తు వీరి మెడలో కడుతున్నాను. మీ ఇద్దరు సిలకా గోరింకల్లా ఉండాలా. Thank you.
పగలూరే అనకుండా పందిరి మంచం నవ్వాల ఒకనాడే మొగుడొస్తుంటే వెన్నెల ఉయ్యల వేయాల పగలూరే అనకుండా పందిరి మంచం నవ్వాల నెలవంకను తెచ్చేనా నడువంపున చుట్టేనా ఒడిలోనే పడవల్లే సుడులేసుకు తిరిగేనా కతుకు కతుకుమంటుందా సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా కతుకు కతుక్కు కతుక్కు మందిరో సిగ్గు సితుక్కు 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 మందిరో వెరీ గుడ్ వెరీ గుడ్. నా బర్త్డే రోజు ఎవరు ఫార్మాలిటీస్ ఫీల్ అవ్వకూడదు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కమాన్ కమాన్ గ్లాసులో వద్దు అంకుల్. బాటిల్ బాటిల్. ఐఎమ్ ది లక్కీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అల్లుడు, నా బంగారు తల్లి చేయి అందుకున్నావు, నా బరువు బాధ్యతలు అందుకున్నావు, ఆ కొండ జాతి వాళ్ళ ముందు పెద్ద దొర హోదా కూడా అందుకున్నాం. ఇక నాకు ఏ దిగులు లేదు. ఇలా కన్ను మూసినా ఏం పర్వాలేదు. మరి ఆనంద్, ఐఎమ్ వెరీ హ్యాపీ అంకుల్. ఐఎమ్ ఆల్సో వెరీ 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 హ్యాపీ అంకుల్. అంకుల్, మీలాంటి మంచి మనిషి కొన్ని రోజులైనా నాకు మామగా దొరకడం నా పూర్వజన్మ సుకృతం అంకుల్. వాట్? కొన్ని రోజులైనా మామగా దొరకటం అంటున్నావు? అంటే మీరు కొద్ది రోజుల్లో ఫారెన్ వెళ్ళబోతున్నారు కదా, అందుకని. యు షట్ అప్ పొట్టె పెడర్ అంకుల్. ఈ లాయర్ పెద్ద లాయర్ అంకుల్. అంకుల్ అంకుల్, మీరు చాలా మంచివారు అంకుల్. ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్య అంకుల్. అసలు నిజం మీకు చెప్పి తీరాలి అంకుల్. ఏమిటా నిజం? అందు మంచి టేస్ట్ గా ఉందన్న నిజమే కదా. నువ్వు నోరుమిన్నైనా, ఇలాంటి గొప్ప మనిషికి నిజం చెప్పకపోతే పాపం. ఏమిటయ్యా, నాకు తెలియని ఆ నిజం. అసలు నిజం ఏమిటంటే ఇదంతా అబద్ధం. ఈ లోకమే ఒక అబద్ధం అని అశాశ్వతం అని చెప్పాలనుకున్నాడు. మందుకుపోయితే మా వారికి వేదాంతం వస్తుంది. అంకుల్, నన్ను అద్దెకు తెచ్చారు. ఈ లోకమే ఒక అద్దిల్లు, మనందరం అద్దెకొచ్చిన వాళ్ళమే. ఎంత గొప్ప ఫిలసాఫికల్ థాట్ అంకుల్. నాకు రోజు కూలీ టింగ్ టింగ్. అవునవును, ఏ రోజు కర్మ ఫలితం ఆ రోజు మనకి కూలీగా తక్కుతుంది. కాదు, నేను ఎవరికి ఏమీ కాను. అమ్మో అమ్మో అమ్మో, ఇది శ్రీకృష్ణుడి గీతోపదేశమే. ఈ లోకంలో ఎవరెవరికి ఎవరెవరు ఎవరికి ఏమీ కారు. నంతా నటన, నాది నటన. ఈ ప్రపంచమే ఒక నాటక రంగం, అందరిది నటనే. ఎంత గొప్ప ఫిలాసఫీ. ఈ పిచ్చి వాళ్ళతో నా కోపం ఉంచేస్తున్నావా? బ్రిడ్జి దగ్గర నన్ను మొట్టమొదటిగా చూసినప్పుడు అక్కడ తమ కూర్చుని గొడ్డు గుబల మనల్ని చూస్తుంది. కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయను. నేను ఎప్పుడు డీసెంట్ గానే బిహేవ్ చేస్తున్నా. లోపల బస్తా, ఒక్కసారి లోపలికి వెళ్ళి అంకుల్ నిజం చెప్పేసి వస్తా. ఈకే నొక్కేస్తా. కాస్త సైలెంట్ గా వెళ్ళి నిగదులు పడుకున్న ఆయన. ముదర నబ్సల్లా నదరగా ఉన్నా కత్తు, అందుకే నా మూడో కణితో క్లిక్ అనిపించా.
కళ్యాణి, మై డియర్ కళ్యాణి, వస్తాను. మై డియర్ కళ్యాణి, నువ్వు దేవతవి, పూల పాన్పు మీద పడుకోవలసిన నువ్వు కటిక నేల మీద కాలు కూడా మోపకూడదు. ప్లాట్ఫామ్ కానీ నేను పడుకోవాలి నేల మీద. ఈ బంగారు తల్లిని ఇలా ఎత్తుకోవాలి, గుండెల్లో దాచుకోవాలి, కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి. You are light of my loneliness, love of my heart, dew of my desert life, tune of my song, queen of my kingdom, and I love you, Kalyani. లక్ష్మి, కళ్యాణి ఏది కనిపించట్లేదు? ఇల్లంతా చూశాను అంకుల్, నాకు ఎక్కడా కనిపించలేదే. కళ్యాణి కనిపించలేదా? నిద్ర లేవలేదేమో చూడండి. లేదంకుల్, కళ్యాణి ఉదయమే లేచి బయటికి వెళ్ళట్టు. ప్రతిరోజు కాఫీ తనే తీసుకొచ్చేది, ఇవాళ తేలేదేమిటా అని వెతుకుతున్నాను. బాబా గారు ఎక్కడికి వెళ్ళింది? ఇంటి నుంచి బయటికి వెళితే ఎవరికో ఒకరికి చెప్పే వెళ్తుందే. అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు ఏమైనట్టు? అబ్బా, కళ్యాణి ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది? అలా ఏడవటం కాదురా, అంతా వెళ్ళి వెతకండి, పదండి. ఏమిటమ్మా ఇది, నువ్వెవరికి అపచారం చేసావని ఈ పని చేసావమ్మా? అది కాదు అంకుల్, మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు ప్రాయశ్చిత్తంగా ఇలా చేశానని నాతో చెప్పింది. నువ్వు చేసింది తప్పెలా అవుతుందమ్మా? ఒకవేళ తప్పైనా డాడీకి అపాలజీలు సారీలు చెప్పుకోవాలి, కానీ ఆ కొండ దేవత ముందు ఇలా చేయడం బాగుంటుందా? ఏమిటో, మనసుకి ఎంత తోస్తే అంత, వెరీ సెన్సిటివ్ గర్ల్. సరేలేమ్మా, రెస్ట్ తీసుకో. కళ్యాణి, మీ నాన్నకి ఏవో మాటలు చెప్పి నమ్మించాను, అసలు ఎందుకు ఇలా చేశావమ్మా? నేను విష్ణుకి చాలా ద్రోహం చేశానక్క, అనుక్షణం అతన్ని కించపరిచాను. ఒక మామూలు మనిషికి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా అతన్ని అవమానపరిచాను. అతని హృదయానికి చేసిన గాయం ముందు నా శరీరానికి వేసుకున్న శిక్ష చాలా చిన్నదంక. అంకుల్, భోజనం రెడీ, ఆయన్ని కూడా రమ్మను. అంకుల్, భోజనం రెడీ, ఆ గాడిని కూడా మింగడు అనిక రమ్మను. అంకుల్, భోజనం రెడీ, ఆయన్ని కూడా రమ్మను. అంకుల్, భోజనం రెడీ, వారిని కూడా రమ్మను. అంకుల్, భోజనం రెడీ, విష్ణుని కూడా తీసుకురా. అంకుల్, భోజనం రెడీ, ఆయన్ని కూడా పిలువు. అంకుల్, ఒక్కొక్కసారి జీవితం నాటకంలా ఉంటుంది, నాటకం జీవితం అవుతుంది. ఏమిటి? ఒకసారి నాటకంగా ఆరంభమై జీవితం అవుతుంది, ఒక్కొక్కసారి జీవితమే నాటకం అవుతుంది. నీ మాటలు నాకు అర్థం కావట్లేదు. దీంట్లో అర్థం అవడానికి ఏముంది? వెరీ సింపుల్, నాకు విష్ణు నచ్చాడు. అతను ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే,
నేను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ విషయం సరే, డబ్బు కోసం మొగుడు వేషం వేయడానికి వచ్చిన అతని మనసులో నువ్వంటే మరి ఏ ఉద్దేశం ఉందో ఏమిటో తెలుసుకో. ఏ ఉద్దేశం ఉన్నా సరే, ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్, ఐ వాంట్ టు మ్యారీ హిమ్. అలా తొందరపడిపోక, ముందు అతనికి డబ్బు అంటే ఇష్టమో నువ్వంటే ఇష్టమో తెలుసుకోవాలి. ఇవాళ డబ్బుల కోసం వచ్చినప్పుడు ఒక నాట మారుతాను. కళ్యాణి, డాడీ ఇంట్లో లేరా? అవును అంకుల్, డాడీ గూడెంకేసి వెళ్ళినట్టున్నారు, చిన్నమ్మ వాళ్ళు గుడికి వెళ్ళారు. ఓహో, మరి టింగ్ టింగ్ గారు ఏమయ్యాడు? ఏమయ్యా చెట్టు కింద ప్లేడరు? నిన్న కళ్యాణికి దెబ్బ తగిలిన హడావిళ్ళు అడగడం కుదరలేదు. నిన్నటిది ఈ రోజుది కలిపి అట్టింగ్ టింగ్ ఆ 2000 ఇలా గుర్తించు. ఏమిటో అడుగుతుంటే పేపర్ చదువుతున్నావు, కొట్టించవా ఆ 2000? కొట్టించడానికి ఇక్కడ డబ్బు లేదు. పొజిషన్ ఇస్ వెరీ టైట్. నైనా పొజిషన్ టైటా? పొజిషన్ టైట్ ప్యాంటు టైట్ అంటే కుదురుతున్నాయినా? ఆ 2000 నాకు కొట్టించు నాయనా. ఏమిటయ్యా ఏమిటయ్యా దబాయిస్తారో? ఇక్కడ మీ తాతమ్ములు దాచావా? నా దగ్గర క్యాష్ లేదంటుంటే ఇదిగో వల వల బస్తా. 5000 10000 ఒకేసారి కుట్టించవంటే మూలిగావు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు అడుగుతుంటే నీలుగుతున్నావు. ఇదిగో ఎలాగైతే నాకు కుదరదు, నా దారి నేను చూసుకుంటాను. అసలే నాది లైఫ్ అంటే సమస్య. ఏమిటయ్యా బెదిరిస్తున్నావు? ఇప్పుడు నా దగ్గర 2000 లేవు. పోనీ ఎంత ఉందో చెప్పు. ఆ ఎంత ఉంటుందో చిల్లరంతా బాగు చేస్తే 500 ఉంటుందేమో. ఇదిగో 500 5 పైసలు ఇస్తే తీసుకోవడానికి నేనేమన్నా అడుక్కునేవాడు అనుకున్నావు నాయన? నువ్వు అడుక్కునేవాడి కాదనైనా, నా బ్రెయిన్ తినేవాడివి. జోకు లేకు, తిక్కరేగిందంటే మూట ముల్లే సర్దుకుపోతాను. ఏమిటయ్యా పోతా పోతా తెగ బెదిరిస్తున్నావు, పోదే పో. అమ్మలాయరు ఎంతకి తెగించావయ్యా? సరే 500 ఇలా కొట్టించు. 500 ఉంటాయి నాయన, 200 ఉంటాయేమో. ఇది ఓలవల బస్తా, డ్రామాలు అడకు. చూసావా కళ్యాణ్, 2000 నుంచి 500 అన్నాడు, 500 నుంచి 200 అన్నాడు. 200 ఎక్కడ ఉన్నానే బాబు, 100 కూడా లేదే. చూసావా చూసావా, ఈ లాయర్ ఒక పెద్ద లాయర్, ఇలాంటి అబద్ధాలు ఆడేవంటే నిజంగానే వెళ్ళిపోతాను. పోతాను పోతాను అంటే అట్టగరికి దారి ఇటు. నాకు దారులు బాగా తెలుసయ్యా, పైకి లగేజ్ గగేజ్ తీసుకెళ్ళాలి కదా. చూడు, నేను వెళ్లే ముందు పెద్ద ఆయన్ని పిలిచి మన డ్రామా సంగతంతా బుర్రకథ టైపులో చెప్పేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇద్దరు ఫినిష్. ఇదిగో లాయరు. ఏమిటి ఈ గొడవలన్నీ? ఎందుకు గాని మీరు ఇద్దరు ప్రాబ్లమ్స్ పడతారు. ఇంతకుముందు అనేవి 200 అని పోనీ, ఆ 200 ఇచ్చేసి అడ్జస్ట్ అయిపోతాను. ఏమిటయ్యా నీ న్యూసెన్స్? డబ్బు డబ్బు అంటే నా ప్రాణం తీస్తున్నావు. నీకు డబ్బే ముఖ్యమా? ఇంకేం అవసరం లేదా? చెప్పాను కదా నాకు డబ్బే ముఖ్యం అని. అసలే నాది లైఫ్ అంటే సమస్య. డబ్బిస్తే ఉంటా లేకపోతే వెళ్ళిపోతాను. నేను ఇవ్వనయ్యా, ఉంటే ఉండు లేకపోతే పోతానయ్యా. పోక ఇక్కడే ఉంటానా? ఈ ఇంట్లో నేను ఎవరికి ఏమీ కాను, నాకెవరు ఏమీ కాను. ఇగో తెర పడిపోయింది, డ్రామా క్లోజ్, ఫినిష్. ఒరవర బస్తాను నువ్వు. ఇంత మానవత్వం లేని మనుషులు ఉంటారనుకోలేదు. అసలు మానవత్వం ఏముంటే ఎప్పుడో వెళ్ళొద్దని ఆపేవారు. ఇదిగో ఒరవల బస్తా, నా నల్ల బ్యాగీ ప్యాంట్ ఒకటి కనిపించలేదు, సైజ్ చేసుకుని కుట్టించుకున్నావా నాయనా? ఏంటి ప్యాంటు సూట్ మీద పట్టలేదు మావేనాయనా? అవును, నా గోల్డ్ చైన్ కోటి ఇచ్చినట్టు గుర్తున్నాయినా? గోల్డ్ చైన్? ఓర్పించి, నువ్వు వచ్చేటప్పుడు సైకిల్ చైన్ కూడా పెట్టాలా? నీ బట్టలు మాత్రమే తెచ్చుకో. చేతులు పుస్తకం, పెద్ద పరీక్షలకు వెళ్ళేవాళ్ళ లాగి ఒకటి ఇచ్చానంటే మొహం పుస్తకంలో అచ్చుపడిపోతుంది. ఇదిగో లాయరు, ఒక్కసారి సామాను తీసుకుని గుమ్మం దాటి అడుగు బయట పెట్టాను, మళ్ళీ నా కళ్ళు పట్టుకుని ప్రతి మళ్ళా లోపలికి రా. బాగా ఆలోచించు. అరగంట నుంచి అరిగిపోయిన రికార్డులాగా పోతా పోతా నడుస్తావు గానీ పోవే, బండో బర్రో ఏదో ఎక్కి పో. నీలాంటి వాడు లాయర్ గా పనికిరాడయ్యా. ఏ చంపల వాళ్ళకు వెళ్ళి దొంగల ముఠాలో చేరడం మంచిది. వస్తా టాటా, బై బై.
విష్ణు చూడండి దొంగలుడు గారు, మీరు టీవీ భారతం చూశారా? ఆ భారతంలో భీష్ముడిని పడగొట్టడానికి అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకున్నాడు. కానీ పురుషోత్తముడు భారతంలో ఈ భీష్ముడు అర్జునుడిని పడగొట్టడానికి శిఖండిని అడ్డం పెట్టుకున్నాడు. అంటే మీ భాషలో చెప్పాలంటే, మీరు ఆడుతున్న దొంగ నాటకాన్ని బయటపెట్టి మీ ఆట కట్టించడానికి మోడ్రన్ శిఖండిని తీసుకొచ్చాను. ఆ శిఖండి రథం మీద వచ్చాడు, ఈ శిఖండి ట్రక్కర్ మీద వచ్చాడు. చూడండి, ఇతనెవరో తెలుసా మహావిష్ణు గారు? నీ పెళ్ళానికి నీకంటే ముందు మొగుడు కావాలనుకున్నవాడు, నీ పెళ్ళాన్ని ప్రేమించి గ్రీమించి పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు. అందుకే ఇతన్ని మా మీద పంపిస్తాను. అసలు ఎవరో ఆయన తెలిసిపోతుంది, నువ్వు అన్నమానండి పోతావు. రెడీగా ఉండు మిస్టర్. నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వెవరు చెప్పడానికి? నేను చెప్పినట్టు వినకపోతే మీరు వినేటట్టుగా చెప్పాల్సి వస్తుంది. నువ్వు చెప్తూ ఉంటే వింటూ ఆగిపోవడానికి అతను నాలా పిరికి విధమ కాదు, లాగి ఒకటి మూతి మీద ఇస్తాడు. ఈ పరిస్థితుల్లో అన్నయ్య గారిని తీసుకురావడమే మంచిది. అయితే నా కూతుర్ని ప్రేమించిన మనిషివి, పెళ్లి చేసుకోవాలనుకున్న మనిషివి నువ్వన్న మాట. మీ అమ్మాయి టైం బాగుంది కాబట్టి టైంకి వచ్చి వీళ్ళ నాటకం బయటపెట్టగలిగాను. అవునన్నయ్య, పట్టణంలో మేము చూసింది కూడా ఇతన్నే. నోరు ముయ్, నేను నిన్న అడగలేదు. వెంకయ్యని ఇతన్నే నన్ను ప్రేమించింది? అంటే మీరందరూ కలిసి ఈ నాటకం ఆడారన్నమాట. ఎరా ఆనంద్, అనాథమైన నిన్ను ఆత్మీయుడిగా చేరదీసి పెంచినందుకు. అది కాదు బాబాయ్ గారు, ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. నేను అడిగేది నువ్వు చేసింది మంచి పనేనా అని. కాదు, తప్పేననుకోండి. తప్పేమిట్రా, నువ్వు చేసింది చాలా మంచి పని, అందుకు నిన్ను అభినందిస్తున్నాను. మీరు ఈ నాటకం ఆడకపోతే నాకింత మంచి అల్లుడు దొరికేవాడు కాదు. ప్రేమ కంటే కేవలం డబ్బుకే విలువనిచ్చి ఇలాంటి వ్యధవనిచ్చి నా బంగారు తల్లి తప్పించుకోగలిగేది కాదు. డోంట్ టాక్, లీవ్ దిస్ ప్లేస్. నాలుగు రోజుల్లో అమెరికా వెళ్ళబోయే నాకు నువ్వు ఇచ్చిన ఫేర్వెల్ గిఫ్ట్ రా ఈ విష్ణు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ మై డియర్ విష్ణు. ఇక నిన్ను నా బిడ్డని ఎవరూ విడదీయలేరు. బీ హ్యాపీ.
భగవంతుడా, నా జీవితంలోకి నాటకం అడ్డానికి అడుగుపెట్టిన ఆ విష్ణు మనసును అర్థం చేసుకున్నాను. అతను చేయేందుకు నీ బ్రతుకంతా నడవాలనుకుంటున్నాను. ఈ విషయం నీ సమక్షంలో అతనికి తెలియచేయబోతున్నాను. మమ్మల్ని దీవించు స్వామి. ఎందుకు కళ్యాణి అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు? నా మనసులోని ఓ ముఖ్యమైన మాట చెప్పాలని. ఏమిటిది చెప్పు. ముందు మనిద్దరం కలిసి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి, ఆ తర్వాతే చెప్తాను. రండి. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. విష్ణు, ఇంత డైనమిక్ పర్సనాలిటీ గల మేనమామ గారు నీకున్నారని ఎప్పుడు చెప్పనేలేదే. చెప్పడానికి సమయం దొరకలేదు అంకుల్. సమయం దొరికేసరికి నేనే వచ్చాను. పైగా వేట అంటే నాకు సరదా. వేట కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అలా వెళుతూనే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిశాను. వెరీ గుడ్. నాకు మ్యూజిక్ హాబీ, మీకు వేట సరదా. నీకిద్దరు మంచి మామలే దొరికారయ్యా విష్ణు. ఆల్ రైట్, రండి విశ్రాంతి తీసుకుంటారు. పదండి. విష్ణు, గుర్తుందా, నువ్వొక హంతకుడివి. కోర్టు నాకు ఉరిశిక్ష విధించిందని కూడా గుర్తుంది. నీకు పడ్డ ఉరిశిక్షకి గడువు ఎంత ఉందో కూడా నీకు గుర్తుందా? 5 రోజులు. కానీ ఈ 5 రోజులు నేను ఇక్కడే ఉండి తీరాలి. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఈ రోజు నుంచి లెక్క వేసిన 5వ రోజు తెల్లవారుజామున 5:45 ఉరితాడు నీ మెడకు పడుతుంది. సార్, చావును గురించి నాకు బాధ లేదు, భయం అంతకన్నా లేదు. కానీ 5 రోజులు నేను ఇల్లు వదిలి మీతో రాలేను. 4వ రోజుల్లో అంటే 14వ తారీఖున రామచంద్రరావు గారి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. దయచేసి అప్పటిదాకా నన్ను స్వేచ్ఛగా ఉండనివ్వండి. ఏ నేరస్తుడికి ఇవ్వని ఇవ్వకూడని స్వేచ్ఛ జైల్లో నీకు నేనిచ్చాను. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని నువ్వు పారిపోయావు. నీకు స్వేచ్ఛనిచ్చినందుకు నేను సస్పెండ్ అయ్యా. నా వల్ల మీకు జరిగిన అపకారానికి నన్ను క్షమించండి. నా తప్పు నేను దిద్దుకుంటాను. కానీ చచ్చిపోయే ముందు ఒక మంచి పని చేసే అవకాశం నాకు ఇవ్వండి. నాకెంతో ఆప్యాయతని పంచిన ఆ రామచంద్ర ప్రసాద్ గారిని కాపాడుకునే బాధ్యత నన్ను పూర్తి చేయనివ్వండి. ఆయన ఒక్కగానొక్క కూతురి జీవితంలో ఒక చేదు రహస్యం బడభాగ్నిలా దాగి ఉందని తెలిస్తే ఆయన బ్రతకలేరు. చివరి రోజుల్లో ఆయనకి నా వల్ల మనశ్శాంతి దూరం కాకూడదు. నేను చెప్పేది మానవత్వంతో వినండి సార్. చావు 2 చేతులతో ఆహ్వానిస్తున్నా చెల్లించకుండా ఇక్కడ మనుషుల యోగక్షేమాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నిన్ను చూసే మనిషిగా బాధపడనా, ఒక సిన్సియర్ ఆఫీసర్గా హెరాస్ చేయనా, ఇంతమంది మంచిని కోరే నిన్నే ఆ భగవంతుడు తన దగ్గరికి తీసుకువెళ్తున్నాడు అంటే తన దగ్గర లేని మనసు నీలో ఉండటమే నువ్వు చేసిన నేరమేమో. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఈ 4 రోజులు నువ్వు నా పర్మిషన్తోనే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, నాతో చెప్పే ఈ గడప దాటాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా ప్రాణం పోయే ముందు కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఇందులో నేను చేసింది ఏమీ లేదు విష్ణు. ఉరిశిక్ష పడి చనిపోబోతున్న ఏ ఖైదీ ఆఖరు కోరికైనా తీర్చడం జైలు సూపరింటెండెంట్ గారు నా బాధ్యత.
ఒక జీవితానికి సరిపడే ఆనందాన్ని మీ సహచర్యంలో చవిచూచిన నేను నా జీవితంలోని చేదు అనుభవాలు చెప్తాను విను. నేను ఒక ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ని. మ్యాగజైన్ కవర్ పేజీకి అందమైన ఒక డాన్సర్ ఫోటో కావలసి వచ్చింది. నా స్నేహితుడు నాన్నగారు నడుపుతున్న డ్యాన్స్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ మొదటిసారిగా నాకు రేవతి రూపం కనిపించింది. అందానికి అందం అనిపించే ఆమె ఫోటో నా కెమెరాలో పడలేదు, నా కళ్ళల్లో పడింది. మయూరిలా నాట్యం చేసే సుందరమైన ఆమె భంగిమలు నా మనసులో నిలిచిపోయాయి. తై తై తక్క తై 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 పది గంటం 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 తొం 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 అబ్బా ఒరే బాలమిత్ర, తప్పుడు తాళం వేసినాను కింద పడేసేవేమిట్రా? సర్లే, ఆడలేక మధ్యల మీద పడి ఏడ్చినట్లు నన్నంటావేమిట్రా? అయినా మామూలు డాన్సర్ సరిగ్గా రాకుండా పళ్ళు వెక్కి దీపాలతోను కాగడాలతోను ఆడటం ఏమిట్రా? ఏం చేయమంటావురా? ఆ అమ్మాయే పెద్ద డాన్సరు, తను నన్ను ప్రేమించాలంటే నేను కూడా భరతముని లెవెల్లో గొప్ప డాన్సర్ని అయిపోవాలని. చాలు చాలే, ఇలా ఆడటం వల్ల భరతముని నటరాజు అవ్వో, ఆసుపత్రిలో పేషెంట్ అవుతావు. మొన్న నువ్వు ఇచ్చిన లవ్ లెటరు రేవతికి ఇచ్చాను, ఆడపిల్ల కదా సమాధానం రావటం కొంచెం లేట్ అవుతుంది, వెయిట్ చేయి. ఇంకా ఎంతకాలంరా వెయిట్ చేసేది? గజ్జి కూచుకుంది. ఒరే బాలమిత్ర, ప్రతిరోజు ఆమెను లేఖల్లో ప్రేమించి ఫోటోల్లో పూజించడంతోనే గడిచిపోతుంది, ఇక నా వల్ల కాదు. ఈరోజు రేవతికి ఎదురుపడి నా మనసులోనే మాటను చెప్పేస్తాను. చూడండి, బాగా చూడండి, నా స్వప్న సుందరి ఫొటోస్, నా డ్రీమ్ గర్ల్ ఫొటోస్ ఎలా ఉన్నాయి? హలో హలో, ఏమిటంటే సమాధానం చెప్పకుండా వెళ్తున్నారు? అరే సీరియసా? ఏమండోయ్ ఏమండి అన్నట్టు నా మోకాలు దెబ్బతింది. ఎందుకని అడగండి? పళ్ళెం మీద డ్యాన్స్ చేయబోతూ పడ్డాను. ఎందుకు పళ్ళెం మీద గిళ్ళెం మీద డ్యాన్స్ చేయడం అడగండి? అది అడగరా, నేను చెప్తాను. అర్జెంటుగా డ్యాన్స్ నేర్చుకుని భరతముని లెవెల్లో గొప్ప డ్యాన్సర్ అయ్యి మీ మెప్పు పొందాలని. ఏమండి అసలు నేనంటే మీకు ఇష్టం ఉందో లేదో చెప్పండి. ఇంత సూటిగా ఎందుకు అడుగుతున్నానో అడగండి. అది అడగరా, నేను చెప్తాను. ఇష్టం అని ఒక్క మాట చెబితే చాలు, మీ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోట మాటలానివ్వకుండా చేసి, నేను ఒక్క మాట పడకుండా నా మాటలతో వాళ్ళని మాట్లాడనివ్వకుండా మాటలు చెప్పేసి, ఆ మాటల మధ్యలో మాట వరుసకి అన్నట్టుగా మన పెళ్లి మాట అనేసి, నాతో మాట్లాడడం మాటలు కాదు మీ మాట ప్రకారమే కానివ్వండి అని వాళ్ళ మాటగా అనిపిస్తాను, ఏమంటారు? మొగలతో తప్ప మాటలతో సమాధానం చెప్పరా? ఏమండి నాతో నోరు విప్పి మాట్లాడడం మీకు ఇష్టం లేదా? ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే అల్లరి చేస్తున్నావా? పద స్టేషన్కి. ఏ మిసాలు, నేను తప్పు చేశాను? నేను చూడలేదు అనుకున్నావా? నువ్వు ఆ పిల్ల వెనకాల తోకలా ఫాలో అవడం నా కళ్ళారా చూశాను. నడు స్టేషన్కి. ఎర్రటోపి, ఆమె నా ఫ్యామిలీ. ఏమిటి, ఆ పిల్ల నీ ఫ్యామిలీయా? మిసాలు, ఫ్యామిలీ అంటే ఆ పిల్ల నేను పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? పెళ్ళి. నడి రోడ్లో నిలబడి నువ్వే నిర్ణయించుకుంటే సరిపోతుందా? లేకపోతే నువ్వు నిర్ణయిస్తావా? అవునయ్యా, ఆ పిల్ల పెళ్లి విషయం నిర్ణయించవలసింది నేనే, ఎందుకంటే అది నా కూతురు.
మా గోవింద గారు చెప్పింది నిజమేనా? మాట్లాడవే, నిజమేనా? నిజమే సార్. మిస్టర్ విష్ణు, ఒక హెడ్ కానిస్టేబుల్ నేను గోవిందయ్య గౌరవ్ అని పిలుస్తున్నాను అంటే ఈయనకు మా డిపార్ట్మెంట్ ఎంత గౌరవిస్తుందో అర్థం చేసుకో. మంచితనానికి ఈయన మారిపోయారు. ఇలాంటి మనిషికి ఎందుకు పనికిరాని కొడుకును ఒక మూగ కూతుర్ని ఇచ్చి ఆ భగవంతుడు అన్యాయం చేశాడని మేమందరం బాధపడుతూ ఉంటాం. ఒక నెల రోజుల్లో రిటైర్ కాబోతున్న ఈయనకున్న ఆస్తల్లా ఆ మంచితనం, ఆ మూగ కూతురు. అలాంటి పెద్ద మనిషి కూతురు వెనకాల పడి అల్లరి పెట్టాలని. అల్లరి పెట్టాలనే ఉద్దేశం లేదు సార్. మరి ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమా? ప్రేమిస్తున్నావా? అది అది నసుకుతావే, నిజం చెప్పు. ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియడం లేదు సార్. నీకు తెలియటం లేదేమో, కానీ నువ్వంటే ఇష్టమని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదని ఆ అమ్మాయి మాతో ముందే చెప్పింది విష్ణు. సార్, ఆ
నవ్వులో మూగబాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు, ముద్దబంతి నవ్వులో మూగబాసలు. అందమైన పాటలా మా జీవితం సాగిపోతుండేది. హఠాత్తుగా అందులో ఓ అపశృతి. ఒకరోజు రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పుడు ఆమెకు దగ్గరగా మరో మగవాడిని చూశాను. నేను ఇంట్లో లేనప్పుడు వేళకాని వేళల్లో ఒక కుర్రాడు వస్తున్నట్టుగా నాకు చాలామంది చెప్పారు. రేవతి గురించి నాకు పూర్తిగా తెలిసిన మెల్లమెల్లగా నాలో ఏదో తెలియని అనుమానం తలెత్తింది. ఇంకొక రోజు నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆమెతో మాట్లాడి అతను కంటపడ్డాడు. నన్ను చూడగానే తప్పించుకోబోయాడు. నేను పోగొట్టుకున్నాను. నా కంటి దీపాన్ని నేనే అర్పుకున్నాను. వాళ్ళ అన్నయ్య పోలీసు వెతికి తీవ్రవాదిని తెలిసింది. డబ్బు అవసరమైనప్పుడల్లా అతను వాళ్ళ చెల్లెల దగ్గరకు వస్తుండేవాడు. అతని రాకపోకలను నేను ఒప్పుకునే అనుమానంతో రేవతి ఆ నిజం నాకు చెప్పలేదు. పవిత్రమైన ఆమెను, ఆమె ప్రేమను తప్పుగా అర్థం చేసుకుని అనుమానించినందుకు నాకు ఏ శిక్ష పడ్డా తప్పులేదనుకున్నాను. అందుకే కోర్టులో నేను ఏమీ చెప్పలేదు. నాకు ఉరిశిక్ష పడ్డం న్యాయమే అనుకున్నాను. శిక్ష కోసం జైల్లో ఎదురు చూస్తున్నప్పుడు నా స్నేహితుడు నా దగ్గరకు వచ్చాడు. విష్ణు, నువ్వు చెప్పినట్టే నీ బైక్ అమ్మేసి నీ బాబుని ఆర్ఫనేజ్లో చేర్పించాను, అన్నీ కొనిచ్చాను. నాలాంటి వాడి కడుపును పుట్టడం ఆ పసిబిడ్డ దురదృష్టంరా. ఇప్పుడు నేను వచ్చింది నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఆ ఆర్ఫనేజ్కి విదేశాల నుంచి ఓ డాక్టర్ గారు వచ్చారు. మగవాడేని నీ కొడుకుని పరీక్షించి ఆపరేషన్ చేస్తే తప్పకుండా మాట వస్తుందని నమ్మకంగా చెప్పారు. కానీ చెప్పరా, ఆ ఆపరేషన్కి 15,000 ఖర్చు అవుతుంది. ఈ పరిస్థితుల్లో 15,000 ఖర్చు అంటే ఈ లోకంలో మగవాడైన నా బిడ్డకి మాట రేపించగలిగితే పై లోకంలో ఉన్న నా రేవతి నన్ను ఉచ్చమిస్తుంది. నేను ఉరికమ్మో ఎక్కేలోగా బాబు ఆపరేషన్కి కావలసిన డబ్బు సంపాదిస్తాను. ఎవరూ లేని నా బిడ్డ మాటలు రాని మూగవాడిగా బ్రతుకూడదనుకున్నాను. డబ్బు కోసం జైలు నుంచి తప్పించుకున్నాను. ఆ డబ్బు కోసమే ఈ నాటకం ఆడడానికి ఒప్పుకున్నాను. అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు కళ్యాణి. ఒకవేళ నీకు అది మోసం అనిపిస్తే నన్ను క్షమించు. అమ్మా కళ్యాణి, ఎక్కడా శ్రీ 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 అల్లుడు గారు కనిపించడే. ఓహో, ఉరి తీయించుకోవడానికి రెడీ అవుతున్నాడన్నమాట. కళ్యాణి, అన్ని విషయాలు తెలిసిపోయాయి. చెట్ల చోట్న పుట్ల చోట్న నిలబడి చరిత్రలన్నీ వినేశాం. నువ్వు నోరు మీరా పిచ్చికన్న. ఇప్పుడమ్మా ఈ కాగితాలు మీరు సంతకం చేయమ్మా. చెవిటివి, ఇవి స్టాంపు కాగితాలు. వీటి మీద ఏం రాసుకోవాలో నేను మా అబ్బాయి తాపిగా చర్చించుకుని రాసుకుంటాను. చేయమ్మా. ఏమ్మా సంతకం పెట్టడానికి మనసు అప్పడం లేదా? ఆహా, అయితే పని చేస్తాను. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీ అల్లుడు గారు నిజానికి అల్లుడు కాదు, అబద్ధాలు చెప్పి నాటకం ఆడుతున్నాడు, నిజానికి ఓ హత్య చేసి వృత్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేస్తాను. మీ నాన్నగారు సింపుల్ గా గుండె అయిపోయి చచ్చిపోతా సంతకం పెడతాను. Ha ha.
ఎరా పొట్టి గట్టి లాయరు, ఆ రోజు నాకు బుర్రుంటే బుర్రలో బుద్ధుంటే అని ఛాలెంజ్ చేసావు కదూ, అదే బుర్రతో అదే బుద్ధితో ఖాళీ నోట్ల మీద అమ్మాయి చేత సంతకాలు చేయించాను. ఈ ఆస్తిని నా గుప్పెట్లో పెట్టుకున్నాను, ఇప్పుడే ఉంటావు. ఏ నుంచి ఈ ఆస్తి అంతా మందే ప్లాన్ ఎవరిదిరా? నీదేనా? ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఏం జరుగుతుందన్నాను? నీ నెత్తికి కిరీటం అన్నావు, నా కాలికి కడియమన్నావు, నీ మెడకి పులిగోరు పథకమన్నావు, నా వలకి బంగారు సిగ్గుబిళ్ళు అన్నావు, నీ చేతికి ఆస్తి హక్కు అన్నావు, నా చేతికి చెక్కు బుక్ అన్నావు. మర్యాదగా పేపర్లు ఇవ్వండి. ఇగా నువ్వు మా జోలికి వచ్చావంటే నువ్వు కూని కొరువని అల్లుడిగా నాటకం ఆడుతున్నావు అని మా అన్నయ్యతో చెప్పేస్తాను. అవును చెప్పేస్తాం. మీరు ఆ విషయం చెప్పరు, ఎందుకంటే నేను ఒక హత్య చేసినా రెండు హత్యలు చేసినా నాకు పడేది ఒకటే శిక్ష, ఉరి శిక్ష. శిక్షల గురించి మాకెందుకు? చూడు, అంకుల్ అమెరికాకు వెళ్ళేలోపుగా నువ్వు కానీ నీ కొడుకు కానీ నా విషయం బయట పెట్టారంటే చంపేస్తాను. చెప్పు, మర్యాదగా పేపర్లు చెప్పు. చింపేయండి, లేకపోతే ప్రాణం తీసేస్తాడు. చింపేనా అన్న, లేకుంటే చంపుతాడు. ఏమిటి నాన్న ప్లాన్ అంతా చింపేశావు? చింపడం కాదురా, ముందు నేను చంపేస్తాను. ఎప్పుడు మాట్లాడినా లైఫ్ అండ్ డెత్ సమస్య అంటుండేవాడివి, కానీ లైఫ్ కి డెత్ కి మధ్య జవాబు లేని ప్రశ్నలాగా నువ్వు నిలబడి ఉన్నావని, నీ జీవితంలో ఇంత భయంకరమైన సత్యం దాగి ఉందని మాతో ఎప్పుడు ఎందుకు చెప్పలేదు విష్ణు? నేను కిరాయి మనిషిగా ఇక్కడికి వచ్చాను, నాకు డబ్బు అవసరం. మీకు నాతోనే కానీ నా గతంతో అవసరం ఉండదనుకున్నాను, అందుకే నేను ఎప్పుడు ఏ విషయమూ మీకు చెప్పలేదు. కానీ ఇప్పుడు అవసరాన్ని మించిన అతీతమైన బంధం మన మధ్య ఏర్పడింది విష్ణు. కళ్యాణి నీతో అందమైన జీవితం ఊహించుకుంది, నువ్వే లోకం అనుకుంది. నువ్వెంత ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నావని కళ్యాణికి ముందే తెలిస్తే బాగుండేదేమో. కళ్యాణికి నా మీద లేనిపోని ఆశలు కల్పించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, కొత్త కొత్త కళ్ళు రేకెత్తించాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. గాలికి కొట్టుకొచ్చిన గాలిపటంలా నేను ఇక్కడికి వచ్చాను, గాలిలోనే కలిసిపోతాననుకున్నాను. మృత్యు కూరల్లో ఇరుక్కున్నానని నాకు తెలుసు, కానీ మీ స్నేహం అభిమానం వాత్సల్యాల మధ్య నా చావును గురించిన భయం నాకు గుర్తు రాలేదు. మీతో సరదాగా ఆడుతూ పాడుతూ నా చివరి రోజుల్లో ప్రశాంతంగా గడుపుతున్నాననుకున్నానే కానీ కళ్యాణి మనసులో స్థానం ఏర్పరచుకుంటున్నానని గమనించలేదు. నేను చేసిన పొరపాటేమిటో అర్థమయ్యేసరికి ఆలస్యమైంది. నన్ను క్షమించానని. క్షమించుదాం, నేనెవరిని క్షమించడానికి? భవిష్యత్తులో తీరని లోటుతో సతమతం కాబోతున్న కళ్యాణి నా మాట అడుగు. నిన్ను క్షమించిన అర్థం చేసుకున్న కళ్యాణి చేయాలి. కళ్యాణి, నేను నిజం దాచి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాననుకోలేదు. నన్ను నీ నిద్రలో వచ్చిన కళ్ళనుకో, మెరుపు వచ్చిన తర్వాత ఆ కళ్ళని మర్చిపో. ఎంత తేలిక చెప్పారండి, నేను మిమ్మల్ని మర్చిపోవాలా? ఏనాడు ఏ దైవానికి ద్రోహం చేశాను? ఇది నాతో విచిత్రంగా ఆడుకుంటోంది. ప్రేమ విషయంలో, పెళ్లి విషయంలో దురదృష్టం నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. మీరే లేనప్పుడు ఇక ఈ జీవితం ఎవరి కోసం నడపాలి? నడిపిన జీవితంతో వితంతువులా విరాగిలా గడుపుతానే గాని మిమ్మల్ని మర్చిపోయి బతికే కఠినమైన మనసు నాకు లేదండి. అంత మాట్లాడద్దు కళ్యాణి, మీరు నా గురించి కాదు మీ డాడీని గురించి బాధపడండి. ఈ 4 రోజులు ఆయన్ని పసిబిడ్డ కన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. భవిష్యత్తులో ఆయనకు ఏ నిజం తెలియకూడదు. మీకైనా నాకైనా ఆయన ఆరోగ్యమే ముఖ్యం. మిస్టర్ లాయర్,
నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అర్జెంట్ గా రమ్మని కబురు చేశారు. ఏమిటా ముఖ్యమైన విషయం? చూడండి రంగారావు గారు, విష్ణు కేవలం ఒక నేరస్తుడుగానే మీకు తెలుసు, కానీ విష్ణు మాకేమిటో మీకు తెలియదు. కేవలం ఒక నాటకం ఆడటానికి మా ఇంటికి తీసుకొచ్చిన విష్ణు, అతని మంచితనంతో, నిజాయితీతో, వ్యక్తిత్వంతో మా అందరి గుండెల్లో నిండిపోయాడు. ఇప్పుడు మీరు అతని ఉరి పేరుతో తీసుకెళ్తే మీరు మా అందరి గుండెలో బద్దలు కొట్టిన వాళ్ళు అవుతారు, మా అందరి మనస్సులో మంటలు పెట్టిన వాళ్ళు అవుతారు. అందుకే అలా జరగకూడదని మిమ్మల్ని చంపాలనుకుంటున్నాను. లాయర్, వాట్ ఈస్ దిస్? ఏమిటి మీరు చేస్తున్నారు? ఎస్, ఇది మీ రివాల్వర్, మీకు తెలియకుండా తీశాను. మిమ్మల్ని చంపితే మా విష్ణును కాపాడుకోవచ్చు, అతన్ని బతికించుకుంటానని నేను అంతకుండా పర్వాలేదు. లాయర్, కాకి బట్టలకు కట్టుబడి వృత్తి ధర్మానికి తల వంచి విష్ణువుని తీసుకెళ్ళడానికి వచ్చాను. నిజానికి ఈ వృత్తి చేస్తున్నందుకు నాలో నేను ఎంత కుబిలిపోతున్నానో మీకు తెలియదు. విష్ణువుని మీకంటే ఎక్కువగా నా కన్న కొడుకులాగా అభిమానించాను. అతని ప్రేమను ఆశీర్వదించి దగ్గరుణ్ణి పెళ్లి చేశాను. అతని ఆఖరి కోరిక నెరవేరాలని ఆశించాను. అతని నాటకం పూర్తయ్యే వరకు అనుమతి అడిగితే ఇచ్చాను. కన్నీళ్లను దాచుకుని కఠినత్వాన్ని మొహాన పూసుకుని విష్ణుని తీసుకువెళ్ళడానికి వచ్చిన నన్ను చంపాలనుకుంటే చంప, కానీ చట్టం మాత్రం అతను వదలదు. నువ్వు నేనే కాదు, ఎవరు కాదన్నా సరే చట్టం అతని ఉరికమ్మానికి ఎక్కించి తీరుతుంది. చంప్, కమా, షూట్ మీ. బాబు నెల్లపిల్లాడిగా ఉన్నప్పుడు రేవతి వీణ్ణి ఒళ్ళో పెట్టుకుని వీడి భవిష్యత్తు గురించి ఎన్ని కళ్ళు కనేదో, వీణ్ణి ఎంతో గొప్పవాణ్ణి చేయాలని, ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలని, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేవాళ్లా చేయాలని తన మూగ భాషలో నాకు తెలియచెప్పేది. కానీ వీడికి అమ్మను దూరం చేసి నేను దూరం అయిపోయి అనాథాని ముద్రతో ఈ లోకంలో వీడిని ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతున్నాను. విష్ణు, ఎందుకలా మాట్లాడతా? బాబు ఏనాటికి అనాథ కాడో, వీడికి అమ్మని నాన్నని అన్ని నేనే పెంచుతాను. వీళ్ళమ్మ కలలకి ఆశయాలకి రూపంగా వీణ్ణి తీర్చిదిద్దుతాను. చిత్తనించి బాబు మీ కొడుకు కాదు, మన కొడుకు. రామచంద్ర ప్రసాద్ గారు, మీరు చెప్పిన ప్రకారమే అమ్మాయి గారి పేరున అల్లుడు గారి పేరున రాయించి తెచ్చిన డాక్యుమెంట్స్. థ్యాంక్ యూ. వస్తానండి. మంచిదండి. ఆనందరావు, నా బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందయ్యా. విష్ణు, రేపే నా ప్రయాణం, అందుకే ఈ రాత్రి మనం అందరం సరదాగా గడపాలి. నువ్వు ఒక కమ్మని కీర్తన ఆలాపించాలి. ఆ ఆనందం, అనుభూతి ఆ జన్మాంతం నాలో మిగిలిపోవాలి. కీర్తన? అవును విష్ణు, నేను నిన్ను కోరే ఆఖరి కోరిక ఇదేనయ్యా. అమ్మ కళ్యాణి, నా తరఫు నువ్వన్న రిక్వెస్ట్ చేయమ్మా. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్ప
కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు కూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు దాసుడైన కురువరత్తి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న గమదని సగమా దమగస కొండలలో సగసమగదమని గమగదమని దశ నిదమగదమగస కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములుగు పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు నుంచి తప్పించుకునే మార్గమే లేదా? సార్, నాకిప్పుడు బ్రతకాలనిపిస్తోంది. నా కోసం కాదు సార్, ఎవరి కోసం బ్రతకాలనిపిస్తోంది. వీల్లేదు కదూ, నాకు తెలుసు.
ఆనంద్ ట్రైనింగ్ టైం ఏంటి కాదు? అవును, కార్ రెడీగానే ఉంది, వాళ్ళంతా మీకోసం వెయిట్ చేస్తున్నారు. నేను అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు నా మీద చూపించే ఆదరాభిమానాలే నా బిడ్డ మీద అల్లుడి మీద ఎప్పుడూ చూపించాలని మిమ్మల్ని కోరుతున్నాను. నేను వెళ్తున్నాను. నాకు తెలుసు విష్ణు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తలుచుకుంటేనే ఆనంద్ నా కోసం ఎవరూ బాధపడకూడదు. మిమ్మల్ని బాధ పెట్టి వెళ్తే నాకు ఏ లోకంలోనూ మనశ్శాంతి దొరకదు. నా మెళ్ళో పడాల్సిన తాడు ప్రభుత్వం అక్కడ సిద్ధం చేసి ఉంచింది. దొరతనం తెచ్చిపెట్టి ఈ తాడు నాకు అవసరం లేదు. ఆందోళనతో 2 వారాల క్రితం ఈ దేశంలో అడుగు పెట్టాను. ఆనందంగా ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. మిస్టర్ విష్ణు, మనిషి అన్న పదానికి మంచితనమే అర్థమైతే నువ్వు నిజమైన మనిషివయ్యా. నీలాంటి వాడి నీడన మా అమ్మాయి సుఖపడుతుందని నాకు తెలుసు. నేను ఒక చిన్న కోరిక కోరాలనుందయ్య. మీకు మగపిల్లవాడు పుడితే నా పేరు పెట్టుకోవాలి, రామచంద్ర ప్రసాద్ అని. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పేరు పెట్టండి. అదే కళ్యాణి వాళ్ళ అమ్మ పేరు. అలాగే అంకుల్. విష్ యూ ఆల్ ద బెస్ట్ మా కళ్యాణి. మీ నాన్న సంతోషంగా ఆనందంగా వెళ్తున్నాడు అమ్మా. బాయ్ బాయ్ డాడీ. బాయ్ బేబీ. లోకం అనే రంగస్థలం మీద జరిగే ఈ నాటకంలో నా పాత్ర ముగిసిపోయింది. ఇంతకాలం నటించిన నేను ఇక వెళ్ళక తప్పదు. మీ నాన్నగారు వెళ్ళి ఆఖరి క్షణం వరకు ఆయన్ని ఆనందంగా ఉంచి నా పాత్రకి నేను న్యాయం చేకూర్చాను కదూ. కళ్యాణి, మీ నాన్నగారి కోరిక ప్రకారం నా బిడ్డని, సారీ మన బిడ్డని రామచంద్ర ప్రసాద్ అని పిలువు. నీ నోటితో అలా పిలిస్తే అదే దీవెన. ఈ వాడు కూడా మీ నాన్నలాగే గొప్పవాడవుతాడన్న ఆశ. కళ్యాణి, ఆపరేషన్ పూర్తయి బాబు గొంతొస్తే వాడు మొట్టమొదటిగా అడిగేది నాన్న ఎక్కడా అని. అప్పుడు వాణ్ణి ఎత్తుకుని గౌరవముద్ర తినిపిస్తూ గారం చేస్తూ ఆకాశం కేసి చూపించి అదిగో అక్కడున్న నక్షత్రమే మీ నాన్నని చెప్పు. పైనున్న నేను నిన్ను వాణ్ణి చూసుకుని పరవశించిపోతాను. విష్ణు వద్దు కళ్యాణి, ఏడుస్తూ కన్నీళ్లతో నన్ను పంపద్దు. రేపు తల మీద నాకు నల్లటి ముసుగు పడ్డది. మూసుకుపోయే నా కళ్ళల్లో నవ్వుతున్న నీ రూపం ముద్రపడాలి. నవ్వుతున్న కళ్యాణి నా గుండెల్లో నిండిపోవాలి. అందుకే ఆఖరిసారిగా నువ్వు నవ్వుతూ పంపించు కళ్యాణి. విష్ణు